బాల్యంచ పాండిత్యం చ నిర్విద్యా బాల్యంచ పాండిత్యం చ నిర్విద్యా మీరు బాల్యాన్ని సంపాదించాలి, నిర్విద్య అంటే పూర్ణంగా సంపాదించాలి, బాల్యం అంటే బలభావం, వివేక బల భావం, వివేక బలాన్ని పెట్టుకోవాలి, అదే బలం. వాళ్ళకే కన్నడ బలమే ఉండదు. వాళ్ళకి ఎలా ఉన్నారు పెద్ద వయసులో చూడడానికి ఇబ్బంది కలిగించడం బయలు వాళ్ళు కాబట్టి ఆ బలం గురించి మాట్లాడుతుంది. బయలు వాళ్ళు చూడడానికి చాలా ఇబ్బంది, వాళ్ళు చూస్తే దుఃఖం కలుగుతుంది ఇలా ఉండడం. సో ఎందుకంటే జర వృద్ధాప్యము వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది కూడా మింగేస్తుంది. ఆ బలం కాదు వివేక బలం. ఎంత వయస్సు ఉన్నా, ఎంత పెద్ద వయస్సు ఉన్నా వివేక బలం ఉన్నట్లయితే ఆ జరా దోషముల అన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. ఓ దోషాలు ఉంటాయి, అనారోగ్యంగా అధిగమించుట సంభవం అవుతుంది. కాబట్టి అల్టిమేట్గా సంసార బంధం నుంచి కూడా బయటపడాలి. ఇంకో రహస్యం ఏంటంటారా, నేను వృద్ధాప్యంలో స్వయం శక్తి మీద ముందు మానసిక పరాధీనత లేకుండా సంతోషంగా తృప్తితో మీరు ఉండగలిగే ఉంటే మీరు ఆధ్యాత్మికంగా చాలా పెద్ద ప్రోగ్రెస్ చేసేసారు. ఇట్ ఈస్ ది యాసిడ్ టెస్ట్. వృద్ధాప్యంలో అందరి మీద ఫిర్యాదు అంటే కంప్లైంట్ అంట. అలా ఫిర్యాదు చేసి వాళ్ళని ఫిర్యాది రామ్ అనుకున్నాను. అదొక పేరు పెడితే కోడల మీద కంప్లైంట్, అన్నగారి మీద కంప్లైంట్, తమ్ముడి మీద కంప్లైంట్, కొడుకు మీద కంప్లైంట్, మగవాళ్ళ మీద కంప్లైంట్, అన్ని కంప్లైంట్సే. అంటే వాళ్ళు లౌకిక జీవితంలో ఎంత సమర్థులు, ఎంత గొప్పవాడైనప్పటికీ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఏమీ అభివృద్ధి చెందలేదు అని మీకు ఫస్ట్ టెస్ట్. ఎనీవే, సో వివేక బలం దాన్ని సంపాదించాలి. పాండిత్యము, పాండిత్యం అంటే ఇక్కడ మొత్తంలో పాండిత్యం అంటే స్కాలర్షిప్ అని లేకపోతే డిగ్రీలని లేకపోతే యూనివర్సిటీ సర్టిఫికెట్లు అని కాదు, అది కాదు పాండిత్యం అంటే. సో ఇప్పుడు నేను ఒక చోట దీన్ని చెప్పాను, బాబా ధర్మాధికారి అని వినోబా భావే శిష్యులు ఒక ఆయన మీద, ఆయన గాంధీ మహాత్ముని బోధనలు జీవితం ఆచరించిన గొప్పవాడు. ఆయన దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు. ఎప్పుడు వచ్చి బాబాజీ నాకు ఎంత ఉద్యోగం ఇప్పించి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి పెద్ద పంపుడు ఉంటుంది, ఎవరికైనా చెప్తే వాళ్ళు ఇస్తారు కదా ఉద్యోగం. పలుకుబడి ఉన్నవాడు, పలుకుబడి అంటే ఒకరిలో ఒక ప్రతిష్ట ఉన్నవాడు, అయ్యా కుర్రాడున్నాడు ఏమన్నా కొంచెం ఏం పడుతున్నాడు దాచున్నాను ఏంటో చూస్తారు కదా. అందుకోసం ధర్మాధికారి దగ్గరికి వచ్చి ఆయన పేరు ధర్మాధికారి, ఆయన అడిగారు అయ్యా నాకు ఎంత ఉద్యోగం ఇప్పించుకోవాలి కుర్రాడు అడిగారు. అడిగితే ఆయన అన్నారు, ఓకే నువ్వేం చదువుకున్నావు అని. అంటే నా దగ్గర నేను బిఏ చదువుకున్నానని సర్టిఫికెట్ చూపించాను. బిఏ పాస్ అయ్యాను, బిఏ చదివి కాదు మంచి సంతోషం, బిఏ పాస్ అయ్యాను కదా నీకు ఏం చేతనో అడిగాను. అంటే నేను బిఏ పాస్ అయ్యానని సర్టిఫికెట్ అయితే గ్రాడ్యుయేట్ మంచిదా, గ్రాడ్యుయేట్ నాకు అర్థమైంది, నువ్వు ఏ పని చేయగలవు అని అడిగాను. అడిగితే నేను గ్రాడ్యుయేట్ నుండి ఇంకో బిఎస్ఎస్ చదివి అదే ఆయన చెప్పారు. అలా కాదా, ఈ సర్టిఫికెట్ నాకు అర్థమైంది, నువ్వు ఏ పని చేస్తావు అని అడుగుతున్నా. నేను పిల్లలకు పాఠం చెప్తాను అంటే ఆయన ఏదైనా స్కూల్లో ఏదైనా చూడలేమో చూస్తాను. అంటే వాడు అంటాడు అది నాకు తెలియదు, నా దగ్గర బిఏ సర్టిఫికెట్ ఉంది. ఇవాళ మామూలుగా చెప్తుంది అదే, నేను అదే పూర్తి చేస్తాను. ఐ హ్యాడ్ హిస్ లెక్చర్ పార్లమెంట్లో చెప్పిన లెక్చర్ అది, ఆ పార్లమెంటేరియన్స్ అందరికీ గుణపాఠం అది, వాళ్ళందరూ నేర్చుకోవాల్సి ఉంది. వాళ్ళే కాదు దేశంలో ఉండే పౌరులందరూ కూడా నేర్చుకోలేదు. ఆయన విజయం నుంచి వినయాన్ని నేర్చుకోవాలని చెప్పాడు, విజయం నుంచి వినయాన్ని నేర్చుకోవాలి. ఆయనకి మహాభారతంలో కృష్ణార్థం చెప్పే
చేస్తే దాన్ని తిరగేసి అప్పు తిరగేసి మళ్ళీ వాళ్ళకి పాలసీ తెలుసుకోండి. వాళ్ళు తిరగలేకపోయారు. మహాభారతం అనుకున్నాడు ఆయన శోకం చదివాడు. జ్ఞానాది ధర్మం నచమే ప్రవృత్తి, జ్ఞానాది యధర్మం నచమే నివృత్తి అని దుర్యోధనుడు అంటాడు మహాభారతంలో. అది పోషాడు. బహుశా నాకు ఏమనిస్తుంది, కొంచెం స్వామి ఏదైనా కొట్టుకున్నాడా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన ఆ శ్లోకాన్ని ఆయన ఇప్పుడు ఒక పాతిక సార్లు కూర్చేయడం లేదు. నా ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఆయన కూర్చేస్తూ ఉంటారు ఆ శ్లోకం. మహాత్మా గాంధీ రామ్ మనోహర్ లోహియా పేరు వచ్చింది. దాంతో ఈ సోషలిస్ట్ పీపుల్ పుష్ అయిపోయారు. ఆయన గొప్ప స్ట్రాటజిస్ట్ కూడా. రామ్ మనోహర్ లోహియా పేరు వచ్చింది చెప్పి ముగాయం సింగ్ యాదవ్ వీళ్ళందరూ పుట్టుకొచ్చి అయిపోయారు. తర్వాత దేవదయాల ఉపాధ్యాయ పేరు వచ్చింది చెప్పి మొత్తం బీజేపీ మొత్తం స్ట్రాటజిస్ట్ ఆల్సో. కాబట్టి ఎనీవే, కాబట్టి పాండిత్యం అంటే ఆ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా డిగ్రీ సర్టిఫికేట్ కాదు. పాండిత్యం పండా ఆత్మజ్ఞానం అంటే ఆత్మస్వరూప జ్ఞానము తెలిసి ఉంటా. ఆత్మ బ్రహ్మది, ఆత్మయే బ్రహ్మ. ఆ పరమేశ్వరుడు నా హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు అని తెలిసి ఉంటా, అది పాండిత్యం. ఆత్మ అనాత్మ వివేకం అది బాల్యం. అప్పుడు మౌనం ముని అవుతాడు. ముని అంటే మౌన లక్షణం కావాలి. దీన్ని ఇక్కడ క్రీడాకారం వచ్చిన సురేశ్వరాచార్యులు ఎలా మనం చేయాలంటే భాష్యకారులు కూడా సపోర్ట్ ఉంటుంది. ఎలా చెప్పారంటే పాండిత్యం అంటే శ్రవణం. మీరు పాండిత్యం ఎలా వస్తుంది, శ్రవణం వల్ల వస్తుంది. మీరే చదివేసుకుంటే పాండిత్యం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఉంది ఉండదు. దీని కూడా ఎందుకంటే మీరు శ్రవణం చేయాల్సి ఉంది. శ్రవణం వేస్తే అది జాగ్రత్తగా ఓపెన్ మైండ్తో వినుంటా అనేది ఒక పెద్ద స్కీమ్ అది. అది ఒక రిస్కమ్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలంటే మీరు వేసిన బొమ్మతో మ్యాథమెటిక్స్ నేర్చుకోలేదు. మీరు మ్యాథమెటిక్స్ పాఠం చెప్పిన విద్యార్థులు ఇంట్లో శ్రవణం చేయాలి. ఫిలాసఫీ కూడా ఒక రిజల్ట్ అది. శ్రవణం చేస్తుంటే ఆ తత్వం మీకు బుద్ధికి బాగా వస్తుంది. అది అనుభవ రూపంగా తెలియడానికి దాని పునాది పొందుతుంది. దాన్ని పాండిత్యం ఇంకా పుస్తకాల్లో ఉంచడం అభిప్రాయం కాదు. రెండవది బాల్యం. ఇంకేమిటి, మీరు శ్రవణం చేసిన తత్వాన్ని బాగా మననం చేసి వంట పట్టించుకుంటూ ఉంటే ఆత్మ అనాత్మ వివేకము కలిగి దాని నుంచి బలం వస్తుంది. బలం ఏమిటి, లౌకికమైనటువంటి ఘటనలను సమత్వంతో స్వీకరించగలుగుతా, సమత్వభావంతో స్వీకరించడం. ఎవరైనా మిమ్మల్ని నిందించినట్లయితే కంగారు పడకుండా మీరు నిబ్బరంగా ఉండి ఆ నిందించిన వాళ్ళని కూడా క్షమించగలగడం, వాళ్ళని కూడా క్షమించగలగడం. సో ఈ రకంగా ఇది ఈ లక్షణం చాలా గొప్ప లక్షణం. నిందించిన వాళ్ళను క్షమించడం అన్నది నేను కొంచెం స్వామీజీలో చూశాను. ఆయన క్రిటిసైజ్ చేసిన వాళ్ళని ఆయన రక్షిస్తారు. మామూలుగా ఆయన క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఆశ్రమంలో ఉంటూ. ఫోన్ చేసి ఆయన క్రిటిసైజ్ చేస్తారు, ఫ్రీగా ఫోన్ చేసి ఆయన క్రిటిసైజ్ చేస్తారు. అది ఆయన తెలుస్తుంది. తెలిసిన ఆయన ఏం మాట్లాడతారు, పైగా ఏమి యాక్షన్ తీసుకో. ఆయన కనుక ఏదో మనం చూసినట్లు మాట్లాడుతున్నాం, నేను ఇంటికి పంపించేయండి అని ఒక్క మాట ఉంటే వాడిని అరవై నిమిషాల్లో పంపించేస్తారు. 30 సెకండ్స్ కూడా పడతారు ఆయన అలా అన్నాం. తర్వాత అలా మాట్లాడుతున్నాడు వాడు పంపించేద్దామా అని ఎవరైనా నారాయణకుంటాడు సలహా ఇస్తే మనం పంపించడం ఏమో ఉండదు. వాడు వెళ్తే వెళ్ళిపోవడమే తప్ప మనం పంపించడం లేదు. ఇది దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ వివేకం. అంటే అనుభవ రూపంగా ఇతర వాళ్ళు నిందించారంటే మీకు వివేకం ఉన్నట్లయితే ఆ నిందని మీరు చిరునవ్వుతో పక్కన పెట్టగలుగుతారు. ఆత్మానాత్మ వివేకం అది మననాన్ని దాన్ని మననంగా చూపించే టీకా కాదు. సురేశ్వరాచార్యులు ముఖ్యంగా శంకరులు కూడా అలాగే చూపించాడు. ఇలా అంతకీ మూలం శంకరులే కనుక
సో మననము. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? పాండిత్యమును బాల్యమును విశేషముగా స్వాధీనం చేసుకోవడం అంటే శ్రవణ మననములను దృఢం చేసుకున్నాక అథ ముని అప్పుడు నిధిధ్యాసన పరువు కావాలి. అంతవరకు చదివినట్టు ఇప్పుడు ఎప్పుడు కథముని అంటే అంతవరకు చదువు. ఇప్పుడు తర్వాత ఏముంది? అమౌనంచ మౌనంచ నిర్విద్య అని ఉంది. అక్కడ పాఠక్రమం తీసుకోకూడదు, అర్థక్రమంగా తీసుకోవాలి. పాఠక్రమం తీసుకోకూడదు. ఇదిగో దృష్టాంతం చెప్తారు. అగ్నౌ జుహోతి యవాహు పచ్యతి అని కర్మకాండ దృష్టాంత. అగ్నిలో హోమం చేయాలి, బార్లీలను వండాలి. ఇది పాఠక్రమం అంటే మంత్రంలో వలస ఏమున్నది? ముందు ఫస్ట్ యాక్షన్ ఏమున్నది? అక్కడ ఫస్ట్ స్టెప్ ఏమిటి? అగ్నిలో హోమం చేయవలేము. అగ్నౌ జుహోతి. రెండో స్టెప్ ఏమిటి? యవాహు పచ్యతి. యవాహు స్త్రీలింగ శబ్దం, మధు శబ్దం, సిరప్ బార్లీ జావ, దాన్ని వండవలేదు. ఇప్పుడు మీరు పాఠక్రమం ప్రకారం మీరు కర్మను ఆచరించే ప్రయత్నం చేశారనుకోండి, అగ్నిలో దుహోతి దగ్గర ఏమి హోమం చేయాలో తెలియదు. ఎవాకు పచ్చతి ఆ జావను వండాక దాన్ని ఏం చేయాలో తెలియదు. అది మనం తినడం కోసం వండడం జరుగుతుంది కాదు కాదు. వేరాజ్ అర్థక్రమం తీసుకుంటే అగ్నిరోజు హోతి అనగానే ఏది హోమం చేయాలనే ప్రశ్న ఉత్పన్నం. ఇదిగో ఉండేటుగా యవాహు పచ్చతి, ఆ యవాహుని హోమం చేయాలి అని. కాబట్టి పాఠక్రమంలో ఏమున్నది? అగ్నిరోజు హోతి యవాహు పచ్చతి అని ఉంది. అర్థక్రమంలో ఏం చేస్తారు మీరు? యవాహు పచ్చతి అగ్నిరోజు హోతి అని చేస్తారు. దీన్ని అర్థక్రమము పాఠక్రమము అంటే బలీయమైనది. ఇప్పుడు రైలెట్లో ఉంటే తమ్మగారు చక్కగా ప్యాక్ చేసి సంచులు పెట్టి ఆయన కడుపులుగా పొంచేలా వెళ్ళి రైలు ఎక్కు అంట. అంటే వీడు ఏం చేయాలి? అప్పుడు అప్పటికప్పుడు ఉంటూ భోజనం చేయాలా? ఆవిడ చెప్పిన మాట కడుపులుగా భోజనం చేయి వెళ్ళి రైలు ఎక్కు అని చెప్పినా వాడేం చేసుకోవాలి? వెళ్ళి రైలు ఎక్కి ఆ సమయం వచ్చినప్పుడు కడుపులుగా భోజనం చేయాలి కదా. అది పద్ధతి. ఇక్కడ అంతే అర్థక్రమం. ఇక్కడ మనం చూస్తే బాల్యంచ పాండిత్యంచ అని ఉన్నది. పాండిత్యం శ్రవణం, బాల్యం మననం. కాబట్టి అక్కడ పాఠక్రమం బాల్యంచ పాండిత్యంచ అని ఉన్నప్పటికీ మనం దాన్ని పాండిత్యంచ బాల్యంచ నిర్విద్య అని మార్చుకోవాలి. మార్చుకుని అథముని నిధిధ్యాసన పరుడు కావలేము. ఇప్పుడు అమౌనంచ మౌనంచ అని ఉంటుంది. మళ్ళీ పాఠక్రమం కంటే అర్థక్రమం బలం. కాబట్టి నిధ్యాసన పరుడు కావలేను అంటే వాడు దేవుడు ఏముడు చూపడి ముందు మౌనము. కాబట్టి మౌనంచ అమౌనంచ నిర్విద్య. ఇప్పుడు అలా చెప్పచ్చు లేదా కొన్ని అలాగే చెప్పండి. అమౌనంచ మౌనంచ పాఠక్రమమే సరిపడుతుంది కూడా. ఎలాగంటే ఇప్పుడు పాండిత్యంచ బాలించ అక్కడ అర్థక్రమం తీసుకున్నా ఇక్కడ ఉన్న క్రమమే అర్థక్రమానికి సరిపడుతుంది. ఎలాగంటే అమౌనము ఉందనుకోండి, ఇప్పుడు పాఠం ఉంది, పాఠం చెప్పేప్పుడు నేను పలకడం మానేసి మెడిటేషన్ చేస్తూ కూర్చుంటే మీకు పాఠం ఉండదు. కాబట్టి ఏం చేయాలి? మౌనాన్ని పక్కన పెట్టాలి. మీరు కూడా కళ్ళు మూసేసుకుని నేను చెప్పిన మాట నేను లెక్క చేయకుండా మెడిటేషన్ చేస్తూ మౌనంగా ఉండిపోయారనుకోండి, అప్పుడు పాఠం ఉండదు. కాబట్టి మీరు కూడా ముందు దేన్ని పట్టుకోవాలి? అమౌనాన్ని పట్టుకోవాలి. శ్రవణ మననము రెండూ కూడా అమౌనంలో అంతర్గతం అవుతాయి. శ్రవణం చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని మీ బుద్ధితో మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారా లేక బుద్ధిని నిశ్శబ్దంగా అడ్డుపెట్టేస్తారా? బుద్ధిని నిశ్శబ్దంగా అడ్డుపెట్టేశారనుకోండి ఇంత మీకు ఏమీ తెలియదు. కాబట్టి బుద్ధి స్థాయిలో ఇన్నర్ సైలెన్స్ అది ఉండదు. శ్రవణం చేసేప్పుడు ఇన్నర్ సైలెన్స్ ఉండదు, ఇన్నర్ అబ్సార్ప్షన్ ఉండదు. అలాగే మననం చేసేప్పుడు కూడా పుష్పం చదువుకుంటున్నారనుకోండి అప్పుడు కూడా ఇన్నర్ సైలెన్స్ ఉండదు, ఇన్నర్ అబ్సార్ప్షన్ ఉండదు.
అర్థమైందండి. కాబట్టి శ్రవణ మననములు అమౌనము, నిధిధ్యాసనము మౌనం. కాబట్టి మీరేం చేయాలి? అమౌనంచ మౌనంచ నిర్విద్య. దీన్ని ఇంకో రకంగా చెప్తూ చూడండి, నేను కొంచెం భాష మార్చుకుంటాయాలి, భాష మార్చి చెప్తా. ఎలాగంటే చూడండి, పుస్తకాలు చదవాలి, పుస్తకాలు చదవాలి అంటే అది అమౌనం. పుస్తకాలు చదవడం అంటే అమౌనం. కానీ ఒక స్టేజ్ వచ్చాక పుస్తకాలు జారిపోతాయి, మీరు ఆత్మనిష్ఠులై ఉంటారు. అది కొంతమంది ఎలా ఉంటారంటే ఆఖరి శ్వాస దాకా పుస్తకాలే చదువుతూ ఉంటారు, ఇంకా మౌనం ఎరగారు. అది లోటు, అలా ఉండకూడదు. కాబట్టి ద థాట్స్ ఆర్ యూస్ఫుల్, ద బుక్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ది బిగినింగ్, బట్ ఏ స్టేజ్ కమ్స్ వెన్ బుక్స్ డ్రాప్ ఆఫ్. అలాగే ది థాట్ ప్రాసెస్, బుద్ధితో తెలుసుకోనుట, అది ఆరంభంలో చాలా ముఖ్యం. అనే స్టేజ్ కమ్స్ వెన్ మైండ్ బికమ్స్ సైలెంట్. సైలెంట్ అంటే మన మైండ్ యొక్క సైలెన్సే మాట్లాడుతాం, వాగ్రూపమైన సైలెన్స్ కాదు. ఇది ఓన్లీ ద బిగినింగ్. అంచేతనే వాగ్రూపంగా సైలెంట్గా ఉండే చిట్టి మీద కాగితం మీద ఇన్స్ట్రక్షన్స్ రాసే పద్ధతి ఉంటుంది చూసారా, అది దట్ కెన్ ఓన్లీ బి ఏ ప్రిలిమినరీ స్టెప్, దట్ కెనాట్ బి ది ఫైనల్ స్టెప్. ఎందుకంటే చిట్టి మీద రాసేప్పుడు మీరు వాక్కు ఉపయోగించరు, కానీ మనస్సును వినియోగిస్తూ ఉంటారు. మనస్సులో నిశ్శబ్దం ఉంటే చిట్టి మీద ఎలా రాస్తారు? నాకు కాఫీ తెచ్చి పెట్టడం వల్ల రాస్తారు. మనస్సు నిశ్శబ్దంగా ఉన్నట్ట, లేకపోతే మనస్సులో సంకల్పం ఉన్నట్ట, కదా కాఫీతో పాటుగా ఒక కుక్కీ కూడా పట్టుకుంటారు. అవును, ఉత్తి కాఫీ తాగితే పదహారు ఉన్నప్పుడు కాఫీ తాగేవాడు అనుకోండి, పదహారు లేకుండా కాఫీ తాగితే కుకీ ఉండకపోతే ఎలా అవుతుందో అది నిరాకషాయంలాగా ఉంటుంది. ఇవన్నీ కాగితం మీద రాసిస్తే దాన్ని మౌనం అనడం అంటే బాహ్య మౌనం, బాహ్యం దానికి వాల్యూ ఉంటుంది. బాహ్యంగా మాట్లాడటం లేదు కదా, సమ డిసిప్లిన్. ముందుకు వెళ్ళినంత వరకు పర్వాలేదు, ముందుకు వెళ్ళకపోతే మాత్రం సమస్య. ఎనివే, ముందు శ్రవణ మననము, తర్వాత నిధిధ్యాసనము. అమౌనంలో శ్రవణ మననాలు రెండు ఉన్నాయి, పాండిత్యము బాల్యము అమౌనంలో ఇంక్లూడ్ అయ్యాయి. మీరు ఆ వాక్య రచనను బట్టి చెప్పచ్చు, అథ ముని బాల్య పాండిత్యాలు రాగానే ముని అవుతాడు. ఏమంటే అమౌనంచ, ఇప్పుడు ముని ఏం చేయాలి? ఆ శ్రవణాందనములు అంటే బాల్య పాండిత్యములనే అమౌనము, దానికి తోడుగా నిధిధ్యాసనం అనే మౌనము కూడా విశేషంగా అనుష్ఠానం చేసి అప్పుడు ఏమవుతాడు? విద్య అప్పుడు ఏమవుతాడు? అథ బ్రాహ్మణ, అప్పుడు బ్రాహ్మణుడు. అదేమిటి, పుట్టగానే బ్రాహ్మణుడు అవుతాడు కదా? బ్రాహ్మణుడు ఇంట్లో పుడితే, బ్రాహ్మణుడు ఇంట్లో పుడితే మనం బ్రాహ్మణ బాలకుడు అని అనరా అంటారు కదా, అంటే ఆ బ్రాహ్మణత్వం లేదు, ఈ బ్రాహ్మణత్వం లేదు. భాష్యాన్ని చూపిస్తారు, ఎక్స్ప్లెయిన్ అవ్వాలి. సో కాబట్టి ఇది వీడు బ్రాహ్మణుడు, అథ బ్రాహ్మణ. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు, నెక్స్ట్ క్వశ్చన్, ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, ఎలా ఏం చేయాలి, ఎలా ఉండాలి? దానికి రిప్లై వస్తుంది, ఏమి చేయక్కర్లేదు, ఎలా ఉండాలి. శాస్త్రాలు హౌ బ్యూటిఫుల్ ఇస్. అయితే దానికి వచ్చే ముందు భాష్యం చూద్దాం. బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య నిశేషం కృత్వా అథమనాథ ముని యోగి భవతి ఏతావద్ధి బ్రాహ్మణైన కర్తవ్యం యత్ కుత సర్వానాత్మ ప్రత్యయ తిరస్కరణం ఏతత్ కృత్వా కృతకృత్యో యోగీ భవతి. అంతవరకు చెప్పానా? అమౌనంచ, అది అమౌనం అంటే ఏమిటి? రెండు అమౌనంలో రెండు ఉంటాయి. ఏమిటి? బాల్యము పాండిత్యము. ఆ మాట నుండి పాండిత్య బాల్య సంజ్ఞకౌ అక్కడే ఉందండి, అక్కడే ఉంది. ఒక్క పేర, ఒక్క సమాసం దాటించా. అమౌనం అంటే ఏమిటి? పాండిత్య బాల్యము రెండు కలిపి అమౌనం. మీకు మంత్రంలో ఏముంది? బాల్యంచ పాండిత్యం జాగుంది. కానీ శంకరులు ఏం చేశారు? దాన్ని పాండిత్య బాల్య సంజ్ఞ, క్రమం మార్చారు. ఎందుకు మార్చారు క్రమం? ఇందాక నేను చెప్పాను కదా,
ఈ భోజనం సుఖపడకుండా భోజనం చేయి వెళ్ళి రైలెక్కు అన్న ప్రోగ్రామ్ మార్చినట్టుగా మార్చారు. ముందేమొస్తుంది? పాండిత్యం వస్తుంది. ముందు మీరు వివేక చూడాలనో లేకపోతే తత్వబోధో లేకపోతే ఆత్మబోధో చదువుకుంటారు. చదువుకుంటే మీకు ఆ పదజాలం అంతా తెలుస్తుంది, ఐడియాస్ వస్తాయి, ద స్పిరిట్ ఆఫ్ ద విషన్ అంతా కూడా మీకు తెలిసిపోతుంది. పాండిత్యం ఆ తెలిసి ఉన్న విషన్ని మననం చేసి అనుభవానికి బాగా ఆకలింపు చేసుకుంటే అది బాల్యం. ఈ రెండింటికి కలిపి అమౌనం సార్థక నామధేయం. ఎందుకంటే ఆ రెండింటిలోనూ కూడా ది యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ ఉంటుంది. మీరు యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ని డే వన్నే రిజెక్ట్ చేసి పారేస్తే అలాంటి మెడిటేషన్ వల్ల ఉపయోగం ఉండదు. అజ్ఞాని చేసే మెడిటేషన్ వేస్ట్. అంచేతనే మెడిటేషన్ స్కూల్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, దా వచ్చి కూర్చో మెడిటేషన్ చేయమంటారు. ఏం చేస్తాడు మీ మెడిటేషన్, ఏం మెడిటేషన్ చేస్తాడు, వచ్చి కూర్చుంటాడు. కూర్చుంటే ఏమవుతుంది, నమస్యతో పరిపర విధాలు పోతుంది. అది అందరికీ సమానమే, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. కాబట్టి వీడు ఈ టీచర్ ఏమని చెప్తాడు, మనస్సు పరిపర విధాలు పోకూడదు, సైలెంట్ అయిపోవాలి అంటే వాడు ప్రయత్నం చేస్తాడు, సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ అయితే ఏమైనట్టు ఏమీ అవుతుంది. అజ్ఞాని చేసే ధ్యానానికి ఏమీ విలువ లేదు. అంటే ఏమీ విలువ లేదు అంటే వీడు సంసారంలో సెల్ ఫోన్లు పెట్టుకుని మనస్సు కకావికలై ఉంటుంది వాడికి. కొద్దిసేపు వచ్చి ధ్యానం చేసేప్పుడు కొంత శాంతి అనుభవానికి వస్తుంది, ఆ విలువ ఉండదు. ఆత్మజ్ఞాన దృష్ట్యా ఏమీ విలువ లేదు. నేను దృష్టాంతం చెప్పేవాడు, అమెరికాలో చెప్పేవాడు. అమెరికాలో ఏం చేస్తారంటే డర్టీ లాండ్రీ ఉంటుంది. అంటే మనం ధరించిన వస్త్రాలన్నింటినీ పోగేసి వాటిని ఏం చేస్తారు, వాషింగ్ మెషిన్లో వేస్తారు. ఇక్కడైతే వాషింగ్ మెషిన్లో వేసి తీసి బయట దండం మీద ఆరేసుకుంటారు. ఇదో తాళ్ళు కట్టున్నాయి కానీ అక్కడికి మధ్య కనపడుతుంది, దాని మీద ఆరేసుకుంటారు. అమెరికాలో తాళ్ళు కట్టడాలు అవి ఉండవు, అంటే నా ఈస్ట్ కోస్ట్లో ఉండవు. కాలిఫోర్నియాకి వెళ్తే ఉంటాయేమో, ఈస్ట్ కోస్ట్లో ఉండవు. పక్కనే వాషింగ్ మెషిన్ పక్కనే డ్రైయర్ ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్లో క్లీన్ అయిపోయినటువంటి వస్త్రాలను డ్రైయర్లో పారేస్తే వరగంట అయ్యేప్పటికి డ్రై అయ్యి వస్తాయి. సపోజ్ మీరు వాషింగ్ మెషిన్లో వేయకుండా డ్రైయర్లో వేసారు అనుకోండి, ఏమవుతుంది, ఆ డ్రైయర్లో ఏం వస్త్రాలు వస్తాయి, డర్టీ వస్త్రాలే వస్తాయి. వీడు ఏమీ తెలియకుండా ధ్యానం చేసి వాడి చూస్తే అలాగే వస్తుంది. వాడికి ఏమీ తెలియదు, వాడు శాస్త్రం తెలియదు, ఆత్మ తెలియదు, అనాత్మ తెలియదు. మూర్ఖుడు, తాను తాను కర్తని భోక్తనే అనుకుంటాడు. కామనలు అలాగే ఉంటాయి, భయాలు అలాగే ఉంటాయి. వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తాడు, ఏమవుతుంది, ఏమే ఉంటుంది. హఠయోగి యొక్క ధ్యానము ఇది అర్థం. కాబట్టి అలా ఉండకూడదు. అమౌనం, మీ ధ్యానానికి కంగారు ఏం లేదు. నా దగ్గర ఒక విద్యార్థి వచ్చేవాడు, వచ్చి స్వామీజీ మీ దగ్గర ఉంటారు, సరే ఏం చేస్తావు నా దగ్గర ఉండి అంటే ధ్యానం చేసుకుంటారు. నా దగ్గర దానికోసం నా దగ్గర ఉంటాడు ఎందుకు, ధ్యానం చేసుకుని మహాభాగ్యానికి నా దగ్గర ఉండాలని కూడా వెళ్తున్నామా. ఏదైనా చదువుకుంటే ధ్యానం ఉండొచ్చు, అప్పుడప్పుడు కొద్దిగా చదువుకుంటాం. సరే ఫోన్ లేని ఉండమన్నాను, ఎందుకంటే మన ఎవరిలో ఉండమన్నారు కాబట్టి మనం ఉంటున్నాంగా. మనం ఉద్ధరించింది ఏముంది, అలాగే కొంతో పాటు అయినారు లోకల్లో ఉంటారు అనేక రకాలు. అతను కొంతకాలం ఉన్నాడు, ఏదో కొద్దిగా చదివి ప్రయత్నం చేశాడు, వ్యాకరణం చదివి ప్రయత్నం చేశాడు. అతనికి ఆ వ్యాకరణం పెద్ద వంట పట్టలేదు, ధ్యానం చేసుకుంటూ ఉంది కూడా. అయితే అతను ఎంతో కొంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఉన్నాడు కనుక ఆ ధ్యానం అతనికి ఉపకరించింది అని నేను అనుకున్నాను. ఏ శాస్త్రము అధ్యయనం లేకుండా ఊరికే ధ్యానం చేయటం అనవసరం, దానివల్ల ఉపయోగం ఏమవుతుంది. కాబట్టి ముందు అమౌనం. దీని మీద ఇప్పుడు సైలెన్సేగా ధ్యానం అంటే సైలెన్స్ ఆఫ్ ది మైండేగా, సైలెన్స్ ఆఫ్ ది మైండ్ అయినప్పుడు శ్రవణ మననాల తర్వాత వచ్చిన సైలెన్స్కి శ్రవణ మననాలతో సంబంధం లేని సైలెన్స్కి తేడా ఏముంటుంది అని పూర్వపక్షం. ఈ పూర్వపక్షం మీద ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారి నిరూపణం చాలా మంచి నిరూపణం, నేను ఆ పుస్తకం సంపాదించి చదివాను. ఆయన నిరూపణం చేస్తారు, ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతం లాగానే ఉంది. ఏ శాస్త్ర శ్రవణ మననములు లేకుండా నిశ్శబ్దంగా ఉన్న మనస్సు, నిశ్శబ్దంగా ఉన్న ఆత్మస్వరూపం నుండి జ్ఞానం ఉదయించదు. శాస్త్ర శ్రవణం చేసి మననం చేసి ఆ సంస్కారంతో మీరు నిశ్శబ్దంగా ఉంటే అప్పుడు మీకు ఆత్మనిష్ట, ఆత్మజ్ఞానము ఉదయిస్తుంది. ఇట్ ఈజ్ లైక్ వాష్ చేసి డ్రై చేసుకోవాలి బట్టలు, వాష్ చేయకుండా డ్రై చేయకూడదు.
ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి ముందు అమౌనం. ఆ అమౌనానికి అర్థం ఏమిటి? పాండిత్య బాల్య సౌజ్ఞ కౌ. ఏమిటి పాండిత్యం అంటే బాల్యం అంటే ఏమిటి? ఇప్పుడు చూడండి, ఆత్మజ్ఞాన అనాత్మ ప్రత్యయ తిరస్కారం. పాండిత్యం అంటే ఆత్మజ్ఞానము, అంటే ఆత్మస్వరూపం ఎట్టిది అని మేము తెలుసుకుంటాం, అది పాండిత్యం. ఇప్పుడు మీరు క్షేత్రజ్ఞ భాష్యం పాఠం విన్నారనుకోండి, ఆత్మ అంటే తెలిసేది ఆత్మ, తెలియని తెలియబడేది ఎప్పటికీ అనాత్మయే అని బాగా దృఢంగా దాన్ని అధ్యయనం చేస్తారు, అది పాండిత్యం. ఆత్మజ్ఞానము, పాండిత్యం అంటే ఆత్మజ్ఞానము, మీకు ఆత్మస్వరూపము తెలిసింది కదా ఆత్మజ్ఞానము. సో ఆ తర్వాత ఏం చేస్తారంటే అనాత్మ ప్రత్యయ తిరస్కారం చేస్తారు. అంటే దేహం ఉన్నదనుకోండి, దేహం అనాత్మ, దేహం మీద ఉండే వెర్రి మమకారాన్ని తిరస్కరిస్తారు. ఇప్పుడు దేహానికి ఏదో ఉంటుంది, సంథింగ్ విల్ బి దేహ్, ఏదో యాసిడ్ రిఫ్లెక్స్ ఉందనుకోండి, ఏదో గోళి ఒకటి వేసుకోవడము, మన మనం మనం చేసుకుంటూ ఉండడము, అంతేగాని అలాగా దేహాన్ని పట్టుకుని అలా వెళ్ళడుతూ ఉండడము, అది తెలివి తక్కువైపోతుంది. ఏం దానివల్ల ఏమవుతుందో చెప్పుకుంటారా? మీకు దేహం మీద దీన్ని వర్ణించడం కష్టం, దృష్టాంతాలు కూడా అంత తేలికగా చెప్పడం కూడా అంత పద్ధతిగా ఉండదు. ఇంకా స్థూలంగా చెప్పిన మాటే చెప్పిన పాటిన మాటే పడుతూ ఉండడం, స్థూలంగా ఇంత మాత్రమే చెప్పగలను నేను. ఏమంటే మీరు దేహం మీద వెర్రి మమకారం పెట్టుకుని ఆ దేహము యొక్క క్షేమము అదే నా క్షేమము అనేంతటి అజ్ఞానంలో మీరు జీవిస్తూ ఉన్నట్లయితే దానివల్ల రెండు దోషాలు వస్తాయి. ఒకటి, వృద్ధాప్యంలో వచ్చే సమస్యలన్నీ కూడా భూతద్దంలో కనపడతాయి. ఏవో సమస్యలు వస్తూ ఉంటాయంటే అవన్నీ భూతద్దంలో కనపడతాయి. ఒకటి, రెండు, మీకు ఈ దేహం మీద ఉండే వెర్రి మమకారం కారణంగా ఉన్న రోగాలు తగ్గవు, కొత్త కొత్త రోగాలు వస్తూ ఉంటాయి. ఈ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ బతకాల్సి ఉంది. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ బతికారంటే వాళ్ళు మీకున్న సంపదంతా వాళ్ళు హరించి వేసి మీకు అంతకుముందు లేని ఒక కొత్త బెంగ తీసుకొచ్చి పెడతారు. మనం దాచుకున్న సొమ్ము చాలదేమో, మనం దాచుకున్న సొమ్ము చాలకపోతే ఏం చేయాల్సి ఉంటుంది? కొనుక్కుని అడగాలి. కొనుక్కుని అడిగితే కొనుక్కు కోడాలని అడగాల్సి ఉంటుంది. దాంట్లో వీల్స్ విత్ ఇన్ వీల్స్, పీజీ ఓల్డ్ హౌస్ చెప్పినట్టుగా కొడుకు అలా ఇచ్చేయలేదు కదా, తప్పు కదా, కొడుకు అలా ఇచ్చేసేయంటే అది తప్పే. ఎందుకంటే కొడుకు కూడా భార్యని డే వన్ భార్యని కాన్ఫిడెన్స్లో తీసుకుని చూడు ఇక్కడ పరిస్థితి పెద్దవాళ్ళు వారికి మనం సహాయం చేద్దాము అని చెప్పాలి. చెప్పి ఆమె ముక్కుతో ముందుతోనైనా అనుమతించి ముందుకు సాగాలి. సో దట్ అట్లీస్ట్ దే విల్ నాట్ బి ఏ కంప్లైంట్ దట్ నాతో నువ్వు చెప్పకుండా చేసేవు అనే కంప్లైంట్ ఉండకూడదు. అలాంటి కంప్లైంట్ ఉందంటే అది చాలా భారం అవుతుంది, ఉండకూడదు. కాబట్టి సో ఏమైంది ఇక్కడికి కొడుకుని అడగాల్సి ఉంది. ఎందుకంటే రామకృష్ణ అనుకుంటూ శేష జీవితాన్ని ధ్యానంలో గడపాలి తప్ప ఈ లంపటం అంతా ఎందుకండి? కాబట్టి అనాత్మ ప్రత్యయ తిరస్కారము అదే బలం. బాల్యము అంటే అదే బలభావం. అనాత్మ అయినటువంటి దేహము యొక్క దేహమందని మమకారము తిరస్కరించి పారాయణ. తర్వాత ఇమోషనల్ మైండ్ ఉంటుంది, ఇమోషన్స్ ఉంటాయి. మీరు గతాన్ని స్మరించారనుకోండి, గతం నుంచి ఏమేమో హర్ట్ హర్ట్స్ అన్ని పైకి వస్తాయి, ఇమోషనల్ హర్ట్స్ అన్ని పైకి వస్తాయి. అదే ఆత్మ ప్రత్యయం. ఖాళీగా కూర్చుని అవన్నీ అనుకుంటూ ఒక అక్షణం చేయాలి, దాన్ని తిరస్కరించాలి. నేను భవిష్యత్తు గురించి ఆలోచించారనుకోండి, అది అనాత్మ ప్రత్యయం. దానివల్ల మనస్సుకు విశ్రాంతి లేకుండా తయారవుతుంది, బెంగ నిర్మాణం అవుతుంది. కాబట్టి దాన్ని తిరస్కరించడం. ఆ విధంగా భవిష్యత్తు అనేది లేదు, గతం అనేది శ్మశానం, భవిష్యత్తు అనేది కళ. మనం సత్యంతో బతకాలి కానీ వెళ్ళి గతం అనే శ్మశానంలో బతకద్దు, భవిష్యత్తునే కళల్లో బతకద్దు, వర్తమానంలో బతకద్దు. వర్తమానంలో ఏముంది? వర్తమానంలో ఏముందో చెప్పుకుంటారా? మీరు శ్వాసను అబ్జర్వ్ చేస్తే ప్రాణం ఉంది. సైలెంట్గా ఉంటే ఆత్మ చైతన్యం, ఇంకేం లేదు వర్తమానం. మీరు గమనించే
ఇంకా వర్తమానంలో ఇంకా మరి ఏది లేదు. కాబట్టి అంటే కాదంటే అయం ఘటహాని ఘట జ్ఞానం ఉంది, ఆ ఘట జ్ఞానం వర్తమానం కాదు, అది ఘటమే. ఇది ఘటము అన్నప్పుడు, ఇది ఘటము అన్నప్పుడు, ఇది సర్పము అన్నాడు. ఇది సర్పములో మీరు మీరు జాగ్రత్తగా చెప్పన్నారు, ఇది సర్పము అన్నప్పుడు ఆ ఇది ఏమిటి, సర్పమా రజ్జువా? రజ్జువు. ఇది రజ్జువు. సర్పం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. ఇది రజ్జువు, సర్పము ప్రాజెక్ట్ అయింది. అవునండి, అయం ఘటహాలప్పుడు కూడా, ఇది ఘటము అన్నప్పుడు కూడా, ఇది ఇది ఘటము ప్రాజెక్షన్. ఇది అఖండ సత్తది, అది బ్రహ్మది. కాబట్టి అనాత్మ గతాన్ని నామరూపాత్మకమైన జగత్తుతో వ్యవహారం చేసుకున్నప్పుడు, గతాన్ని గురించి నెమరు వేసుకున్నప్పుడు, భవిష్యత్తు గురించి ఊహలు చేసుకున్నప్పుడు, మూడు సందర్భాల్లోనూ మీరు అనాత్మ ప్రత్యయాలలో మునిగిపోయి ఉన్నారు. కాబట్టి ఈ మూడు పనులు మానేయండి, మూడు మానేయండి. ఓ మహాత్ముల దగ్గరికి వెళ్ళి ధ్యానం మొదట్లేదు ఎలాగైనా అడిగారు ఒక ఆయన. అడిగితే ఆయన చెప్పారు, మూవ్ అవ్వండి. ఇంకో ఒక టిప్ అంటారు, ప్రాక్టికల్ టిప్. శబ్ద స్పర్శ రూపరస గంధములు మనస్సులో లేకుండా చూసుకోవాలి. ఎంత ఉంది, కష్టమేముంది, ఇంకో కష్టమే ఉందండి. శబ్దాలు ఎందుకంటే ఊరికే శబ్దాలు, ఒకే శబ్దాలు తీసుకోవాలి. స్పర్శలు ఏ చొక్కాలు ఉంచుకుంటుంది, లేకపోతే శిల్పు చొక్కాలు ఎందుకు నేను స్పర్శలు తీసుకోవాలి, రసం తీసుకోవాలి. భోజనాల్లో పడు పడు కోసం తినేసి ఊరుకోవడం తప్ప ఈ రసం అనేది ఆ రసం ఎందుకు, రసాల గురించి ఆలోచన మానేసే రసాన్ని ఆస్వాదించాలి. కానీ రసాన్ని గురించి ఊహించడం, గంధాన్ని తీసి పక్కన పెట్టడం, గంధం అసలు ఎప్పుడో మానేయాలి. గంధం అసలు ఇందాక గంధం ఉండలే అయిపోయింది. దీంట్లో కష్టమే లేదు, కష్టం లేదు. శబ్దస్పర్శ రూపరస గంధాలు తీసేశారు. అయితే ఇంకో రెండు కూడా తీయాల్సి ఉన్నాయి, ఎందుకంటే గతము భవిష్యత్తు రెండు ఉన్నాయి కదా, అవి ఏమిటంటే సుఖ దుఃఖాలు. సో లుక్ వెతారు మీరు, మీ లుక్ వెతారు మీ లోపల మీరు పడమూసుకుని మీ కేసు మీరు చూసుకోండి అంటే ఎందుకంటే వస్తారు. మీ కేసు మీరు చూడడానికి ఏమీ డబ్బులు ఏమైనా ఫీజు కట్టాలా ఏమన్నా? మీ కేసు మీరు చూడడానికి ఏ ఫీజు కట్టచ్చు? సినిమా చూడాలంటే ఫీజు కట్టాలి. మీ కేసు మీరు కళ్ళు మూసుకొని మీ కేసు మీరు చూడండి. అది చూసినప్పుడు శబ్దము, శబ్దం అంటే రామారావు శుభారావు ఈ శబ్దాన్ని తీసుకురండి. రూపము నేను ముసలివాడిని అనుమానాన్ని ఇవి తీసుకురండి. రసము స్పర్శ గ్రహం ఎలాంటి పెద్ద విషయం కాదు. శబ్దము రూపము గిట్టి మిగతా అవే పోతాయి. ఈ రెండు పోతే అవి ఎలాగూ పోతాయి. ఊరికే మొత్తం అంతా కవర్ చేయడం కోసం అలా చెప్పాను. కాబట్టి గతాన్ని భవిష్యత్తును స్మరించకుంటే సుఖ దుఃఖాలు ఉండవు. మీకు సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వస్తాయి? గతము భవిష్యత్తు యొక్క స్మరణ నుంచి వస్తాయి. సో లివ్ ఇన్ ది ప్రజెంట్ మూమెంట్, ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ అంట. పిఎంఏ చాలా పెద్ద విషయం. భగవాన్ బుద్ధుని బోధ అంతా దాని చుట్టూనే ఉంటుంది. భగవాన్ బుద్ధుని బోధ, బుద్ధుని అడిగారు ఏమంటే సంసారం పోవడానికి ధ్యానం చేయమన్నారు కదా మీరు, ఈ సంసారం పోయేది ఎవరికి అని అడిగారు. మామూలుగా అద్వైతంలో అడుగుతారుగా, రహస్య అజ్ఞానం అనే ప్రశ్న అడుగుతారుగా. అంటే ఆయన అన్నాడు, ఎందుకు వెన్నుమోహం ప్రశ్న, నీకు దుఃఖం ఉందా లేదా, నీ హృదయంలో దుఃఖం ఉందా లేదా? ఉంది. ఆ దుఃఖం పోవాలా అక్కర్లేదా? పోవాలి, కూర్చో ధ్యానం చేయండి. సరిపడింది కదా, దుఃఖం ఉంటే చాలు కదా, దుఃఖం కూడా ఉండాలా? దుఃఖం ఉంటే చాలు, దుఃఖం పోయింది, ఇంట్లో కచ్చటా ఉంది, కచ్చట తీసేవాలి సార్, సరిపడరాది చాలు అని చెప్పాడు. అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే, హృదయంలో దుఃఖం కలదు, తీసేశారనుకోండి ఇంకేముంటుంది, శుద్ధ చైతన్యం ఉంటుంది. ఆ శుద్ధ చైతన్యానికి ఒక పర్సనాలిటీ ఒకటి, దాన్ని ఎత్తి మీద వేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ పర్సన్ ఎనీవే. కాబట్టి అది మౌనము, బలభావము, పాండిత్యము బలభావము రెండు కలిపి అమౌనము. ఈ అమౌనమును పూర్ణంగా మీరు అనుష్ఠించండి. నిశ్శేషం కృత్వా, వాటిని నిశ్శేషం చేశారు అంటే మీకు ఏదైనా ఇంకో కొంతసేపు శ్రవణం చేయాలనిపిస్తే చేయరు,
ఇంకో కొంత మననం చేయాలనిపిస్తే చే డూ ఇట్. వాటిని మీరు విడిపెట్టేయాల్సిన అవసరం లేదు. ఇది కీప్ డౌన్. కాబట్టి ఎ స్టేజ్ కమ్స్ ఒకప్పుడు ఇక్కడ మనం వారానికి 5 రోజులు ఉపనిషత్ పాఠం చదివేవాడు. ఇప్పుడు 8 రోజులు కాబట్టి ఎ స్టేజ్ కమ్స్ వెన్న శ్రవణము మననము వాటి యొక్క ఫోకస్ తగ్గు. సో నిశ్శేషం త్వరగా శ్రవణ మననాలు చేసిన తర్వాత ఇంకప్పుడు ఏం చేయాలి? మౌనంలోకి రావాలి. మౌనం అంటే ఏమిటంటే అంటే మౌనం నామ అనాత్మ ప్రత్యయ తిరస్కరణస్య పర్యవసానం ఫలం. కాబట్టి శబ్దస్పర్శ రూపరస గంధములు ఆత్మయా అనాత్మయ, సుఖ దుఃఖాలు ఆత్మయ అనాత్మయ, అవి తిరస్కారం చేస్తే మిగిలిందే మౌనము. ఇదే మౌనం. ఇప్పుడు గతాన్ని గురించి మీరు ఆలోచిస్తున్నారు, ఆత్మయ అనాత్మయ వెంటనే ఎవరిగా ఎందుకు అనాత్మ ప్రత్యయం నాకు అని మీరు అనుకుంటే అదే దాని పేరే తిరస్కారం. తిరస్కారం అంటే మిమ్మల్ని తిరస్కరించమన్నారు కానీ నెత్తికి ఎత్తుకోవడం లేదు కదా. నెత్తికి ఎత్తుకుంటే వెంట భయం బరువు తిరస్కారం కదా చేయమన్నారు. ఇంట్లో కూడా పెద్ద ఎంతో అంటారు ఊరుకోరా పాటలు ఊరుకోం, ఇంకా ఊరికే ఎక్కువ మాట్లాడుతూ ఊరుకోం. అంటే ఊరుకుంటే అభిప్రాయం ఏమిటి? ఈ ప్రత్యయాలు ఈ ప్రత్యయంలో ఈ సంకల్పంలో అక్కడ పెట్టే ఈ వాటికి తిరస్కరించి అన్నారు. ఎందుకంటే మీరు ఆ ప్రత్యయంలో అలా నెమర వేసేస్తూ వాటిని అలా గిరగడా తిప్పేస్తూ దాన్ని వాటి నుండి పుట్టేటువంటి పదములు అలా ప్రయోగించుకుంటూ పోతే మీకు సంసారం ఏమీ సెటిల్ కాదు. అలా బిల్టప్ అయిపోతాం. బిల్డ్ సంపాదించారు రమణ మహర్షి అన్నారు. ఏమన్నారంటే రన్నింగ్ మైండ్ ఈ బిల్డ్ సంపాదించారు అలా బిల్డప్ చేసుకుంటూ పోతుంది. దాన్ని దృష్టాంతం చెప్పారు. అక్కడ పెద్ద ఇటక గుట్ట మీరు వేశారనుకోండి, ఆ ఇటకలో అవ వాడంతా అవి నడిచి వచ్చేసి ఒకదాని మీద ఒక కూర్చుని గోడ కట్టేస్తే ఎలా ఉంటుంది? మనస్సు అలా ఉంటుంది. ఏవేవో సంకల్పాలు అలా చెల్లాచెదరుగా ఉంటాయి మనస్సులో వాసన. ఆ చెల్లాచెదరుగా ఉన్న వాసన నుంచి సంకల్పాలన్నీ పుట్టేసి ఒకదాని మీద ఒకటి అలా వెళ్ళబోయిపోయి గోడ కట్టినట్టు అయిపోతుంది మనస్సు. కాబట్టి అలాగే మనస్సు ప్రవర్తిస్తున్నప్పుడు మీరు అలా చూస్తూ ఉంటుంటే ఉపయోగం ఉంది. మీరేం చేయాల్సి ఉంటుంది? ఇవన్నీ అనాత్మ ప్రత్యయాలు తెలుసు. ఫోన్ వచ్చింది, ఫోన్ మీద ఏదో బోల, అమెరికా నుంచి ఫోన్ వస్తుంది, ఏదో బోల. అప్పుడు అలా అన్నారు, మీరు అని చేసే నువ్వేమో జూలైలో వస్తాను, ఆగస్టు వస్తున్నావు, ఆగస్టులో వస్తాను, జూలై వస్తున్నావు, నువ్వు అసత్యం చెప్తావు. ఏమి అసత్యం చెప్పలేదప్ప, అప్పుడు అన్న మాట వాస్తవం. ఇప్పుడు పరిస్థితులు మారే జూలైలో రావట్లేదు, ఆగస్టులో వస్తున్నాం అని వాళ్ళిద్దరు చూడు స్టాప్ తీసుకెళ్ళి stop this line of talking. I am not going to attempt any more discussion on this topic. Do you have anything more to say? Have a good day. And close the session. ఎందుకంటే అలా దాంట్లో ఇందులో అవేస్తాస్తుందో ఎందుకంటే ఎలా ప్రస్తావన చేసుకుంటూ పోతే వేర్ విల్ ఇట్ లీడ్? ఇట్ విల్ నాట్ లీడ్ ఎనీవేర్. వెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు లీడ్ ఎనీవేర్, వై షుడ్ యూ హ్యావ్ ద డిస్కషన్? ఎట్ డూ యూ హ్యావ్ ఎనీ బెటర్ థింగ్ టు సే? Come to the point. This is the point. Okay. That is the point. Have a good day. Close it. A point I agree. Allaga, anātma prachetana skāru cheta abhyasa jaya. Anātma prachetana yaku rupitlo undapo. Jnana paruga bataka. Jnana jashkunta bataka. Narusna rupkonde, walking meditation jashkunta. ఖాళీగా ఉన్నారనుకోండి, ఏదైనా శ్వాస ప్రాణాయామం చేయవచ్చు. ప్రాణాయామం చేస్తే చాలా మంచిది, బీపీలో అవుతూ ఉంటాయి. లేకపోతే శ్వాసను అవేర్ఫుల్గా ఉండవచ్చు, లేకపోతే మననము చేయవచ్చు, లేకపోతే శ్రవణం కూడా చేయవచ్చు. మొత్తానికి శ్రవణ మరణ నిధ్యాసనములోనే తిరుగుతూ ఉండాలి. అది అది స్వాధ్యాయ యోగమాసీత, యోగాత్ స్వాధ్యాయం ఆవశ్యం. స్వాధ్యాయం చేయి అదే ఎంతసేపు చేస్తారు? స్వాధ్యాయం శ్రవణం చేస్తానంటే ఎంతసేపు చేస్తారు? 1 hour 25 minutes చేస్తారు. అంతకంటే ఎక్కువ శ్రవణం చేయలేదు కదా. అంతకంటే ఎక్కువ శ్రవణం చేస్తాను, 7 25 అవుతుంది నేను వేస్తాను,
చేసినాము అది సీడీ వింటాం, అది మననం తర్వాత ఏంటంటే మననం. స్వాధ్యాయాత్ స్వాధ్యాయం నుంచి అంటే శ్రవణ మననముల నుండి యోగం నిధుధ్యాసనంలోకి వెళ్ళాలి. కొంతసేపు నిధుధ్యాసనం అయిన తర్వాత యోగా స్వాధ్యాయం ఆపసే మళ్ళీ స్వాధ్యాయంలోకి రావాలి. ఈ విధంగా స్వాధ్యాయ యోగయుక్త ఆత్మ ఇంకెన్నో ఉంది. స్వాధ్యాయము యోగము అంటే శ్రవణమనము స్వాధ్యాయము, ధ్యానము నిధ్యాసనము యోగము, వీటితో శుద్ధమైన అంతఃకరణము గలవాడు మోక్షము పొందుతుంది, జీవన్ముక్తి కలుగుతుంది. కాబట్టి మౌనమును, మౌనము అంటే మననము అని అనుకున్నాం కదా, మౌనము మౌనం మౌనం అంటే నిధుధ్యాసనము. నిధుధ్యాసనం అనేది ఏమిటండి, వాట్ ఈజ్ నిధుధ్యాసనము అంటే అనాత్మ ప్రత్యయ తిరస్కార రూపమైన మననమేది కలదో ఆ మననము దేని ఎందు పర్యవసానము చెందుమో అదియే మౌనము. దగ్గర నుంచి నేను చెప్తున్న కథది అనాత్మ ప్రత్యయము ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్పాను. అనాత్మ ప్రత్యయము పుడుతూనే మీరు తిరస్కరించండి. అనాత్మ ప్రత్యయం తిరస్కరిస్తే ఫలితం ఏమిటి, ఏమిటి ఫలితం? సో మౌనం, మౌనం మౌనం నామ అనాత్మ ప్రత్యయ తిరస్కరణస్య అంటే మననస్య అని అర్థం. అంటే మననస్య అంటే మననము, మననం అంటే అనాత్మ ప్రత్యయ తిరస్కరణమే. పర్యవసానం ఫలం, పర్యవసానము అంటే అనాత్మ ప్రత్యయ తిరస్కరణం చెయ్యగా పైన మిగిలేటటువంటి ఫలం. అనాత్మ ప్రత్యయ తిరస్కారం చేశారనుకోండి, దాని ఫలం ఏమిటి? మౌనం. ఇప్పుడు ఎందుకండి ఈ ఉత్తుత్తి కబుర్లు, ఎందుకండి వృథా వాక్యాలు ఎందుకు ప్రయోగించడం అని ఊరుకున్నారనుకోండి, దాని ఫలం ఏమిటి? మౌనం. ఇంకే వాగుడు అధికమైన వాగుడు కట్టిపెట్టబోయ్ అని అన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఎట్లో పరియవసానం ఆ తిరస్కారం నుంచి ఎక్కడికి వెళ్తారు మీరు? మౌనంలోకి వెళ్తారు. అదే మనస్సు లెవెల్లో, వాక్కు లెవెల్లో చెప్పిందే మనస్సు లెవెల్కి అప్పు చెప్పండి, అప్లై చేయండి. మనస్సులో చెలరేగుతూ ఉండే అనాత్మ ప్రత్యయములను తిరస్కరించుతా. మనస్సులో ఏవో అనాత్మ ప్రత్యయాలు చెలరేగుతూ ఉంటాయి, వాటిని తిరస్కరించుతా. తిరస్కరిస్తే దాని పేరే వివేక బలం. అది దాని నుంచి ఎక్కడికి వెళ్తారు మీరు? ఇప్పుడు అనాత్మ ప్రత్యయము ఒక ప్రత్యయం, దాన్ని తిరస్కరించుట ఇంకొక ప్రత్యయం. ఈ ముళ్ళును ఆ ముళ్ళుతో తీసేస్తారు. అప్పుడు పర్యవసానం ఏమిటి? మౌనం. అర్థమైందండి. లేక నేను చెప్పింది అదే, శబ్దస్పర్శ రూపరస గంధమును తీసేశారండి, సుఖ దుఃఖాలు తీసేశారండి, ఇంకేమున్నాయి? నేను మీకు మౌనానికి ఇంకో ఉపాయం చెప్తా. మీరు బడు మూసుకునే మీ కేసు మీరు చూడండి, మీ కేసు మీరు చూడడం అంటే దానికి ఫీజు కట్టక్కర్లేదు అని చెప్పారు కదా, నేను కష్టపడతాను. ఇల్లు కట్టి వస్తారు, వాష్యూ వస్తారు ఇంకేమో అంతకంటే వేరే ఏం లేదు. మీ కేసు మీరు చూసినప్పుడు లాంగ్వేజ్ని తీసేయాలి, ఎవరు మేము లాంగ్వేజ్ భాషని తీసేయాలి. కష్టం కాదు కదా, మీకే భాష వచ్చింది, తెలుగు భాష వచ్చినా. సో ఇప్పుడు ఎవరో అడిగారు, మీరు కలగన్నప్పుడు తెలుగు భాషలో కలగంటారా ఇంగ్లీష్ భాష అని ఒకటి అడిగారు. సో ఆ రకంగా మీరు ఆలోచించుకుంటూ ఉంటారు కదా, ఏ భాషలో ఆలోచించుకుంటారు, తెలుగులో ఆలోచించుకుంటారా ఇంగ్లీష్లో ఆలోచించుకుంటారా, మాతృభాషలో ఆలోచించుకుంటారు. భాష ఒప్పు భాష లేదు, లుక్ అట్ యువర్ సెల్ఫ్ అండ్ నో లాంగ్వేజ్. అప్పుడు ఏం జరుగుతుందో అనుకుంటున్నారు, మౌనం. జస్ట్ సెట్ ది లాంగ్వేజ్ సెట్, భాషని పక్కన పెట్టేయండి, భాష వద్దండి, దాంట్లో కష్టం ఉంది. భాష వద్దు, మౌనం ముందులో తెలుసుకోండి. లాంగ్వేజ్ అండ్ మైండ్, అర్థం మైండ్ అంటే థాట్. థాట్లో రెండు కాంపోనెంట్లు ఉంటాయి, ఒకటి నామము, రెండు రూపం. ఘట అనే వర్డ్ లేకుండా మీకు ఘట సంకల్పం ఉండదు, ఘట జ్ఞానం ఉండదు. ఘటమనే వర్డ్ ఉన్నప్పుడే
ఘటాన్ని పక్కన పెట్టి ఘటాన్ని సంకల్పించండి చూస్తాను నేను. నేను సంకల్పించండి నాలిక కదలకుండా మాట్లాడండి చూస్తాను నేను. నాలికని మడత వేసి వెనక్కి పెట్టండి, దాన్ని కేచరీ ముద్ర అర్థమైందండి. నాలికని మడత వేసి వెనక్కి పెట్టండి. ఇప్పుడు మాట్లాడుతుంది చూస్తాను ఏం మాట్లాడతాను. మీరు చేయండి ఒక్కసారి అప్పుడు చేయండి, నాలుకని మడత వేసి వెనక్కి పెట్టండి. ఇప్పుడు మాట్లాడండి, అలా అడ్డ పెట్టండి, తీసేయకండి, మాట్లాడండి. ఏం మాట్లాడలేదు కదా, తీసేయకండి, అలా అడ్డ పెట్టండి. ఆలోచన సంకల్పించండి, ఏదైనా సంకల్పించండి. సంకల్పం కూడా ఉండదు, సంకల్పం కూడా ఉండదండి. సంకల్పమును ప్రక్కన పెట్టడం చాలా తేలికండి. మీకు నేను 5-6 టిప్స్ ఇస్తున్నా, మీరు ఇవన్నీ కూడా అభ్యాసం చేస్తే మీకు మెడిటేషన్లో ఉపయోగపడతాయి. డూ దిస్ మెడిటేషన్స్, నాట్ వన్, నేను ఇప్పటికి 3-4 మెడిటేషన్స్ చెప్పాను, ఇవన్నీ కూడా మెడిటేషన్సే. నేను మెడిటేషన్ సెషన్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క 1/2 hour గైడెడ్ మెడిటేషన్కి ఐటమ్ అంట. ఇంకొకటి చెప్తాను, ఇంకో ఉపాయం. మీరేం చేస్తారంటే ఏదైనా కోకిలు కానీ కాకి కానీ శబ్దం చేస్తూ, ఏవో పక్షులు పిచ్చుకుని ఏవో శబ్దం చేస్తూ ఉంటాయి, అవి వింటూ ఉండాలి. వాటినే వినాలి, ఫుల్ అటెన్షన్తో వినాలి, ఫుల్ అటెన్షన్తో వినాలి, వాటిని వినాలి. వింటే లోపల ఏముంటుందో గమనించండి, మౌనము. మీరు పని చేయండి. ఇప్పుడు నేను ఏదో మాట్లాడబోతాను, దాన్ని మీరు వినాలి. మామూలుగా వినడం కాదు, ఫుల్ అటెన్షన్, పూర్తి సావధానతతో మీరు వినాలి. ఓకే, యూఆర్ రెడీ ఫర్ 30 seconds. నేను మాట్లాడేది మీరు పూర్తి సావధానతతో ఫుల్ అటెన్షన్తో వినాలి. ఓకే, రెడీ నౌ. రామ రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓకే, ఇప్పుడు యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ అటెన్షన్. విన్నారు కదా, మీరు ఫుల్ అటెన్షన్తో విన్నప్పుడు మీ లోపల మీరు ఇప్పుడు ఆలోచించుకుని మీరు ఇప్పుడు గుర్తు చేసుకుని చెప్పండి నాకు, మీ లోపల మౌనం ఉన్నదా లేకపోతే సంకల్పాలు ఉన్నాయా? మౌనం. కాబట్టి బయట ఉండే శబ్దాన్ని మీరు పూర్తి అటెన్షన్, పూర్తి అటెన్షన్, కంప్లీట్ అటెన్షన్తో మీరు వింటే మీకు మౌనం. నేను ఏం చేస్తానంటే మెడిటేషన్ కూర్చుంటాను, ఏదో ఓంకార ధ్యానం, ఏదో కొన్ని రెగ్యులర్ మెడిటేషన్స్ ఏమో ఉంటాయి. ఓంకారం సన్యాసులకు ఓంకారం హితము, ఏదో ఓంకార ధ్యానమో ఏదో చేద్దామని, ఏదో ప్రాణాయామో ఏదో చేద్దామని కూర్చుంటాను. ఈ లోపల కోకిల మొదలు పెడుతుంది, కోకిల మొదలు పెడితే నా మెడిటేషన్ నేను చేస్తున్నది ఆపేస్తా. అది వింటాను, అదే నా మెడిటేషన్. అది కొంతసేపు అయిన తర్వాత మానేస్తుంది, అప్పుడు నా మెడిటేషన్ ఇవ్వాలి. నా అనుభవం ఎలా ఉందంటే ఈ కోకిల శబ్దాన్ని వినడం పెర్ఫెక్ట్ మెడిటేషన్. నేను చేసుకునే మెడిటేషన్ కంటే, నేను చేసుకునే మెడిటేషన్లో పూచి నా మీద ఉంటుంది, ఐ హ్యావ్ టు మేక్ ఇట్ సక్సెస్. వేరే కోకిల మెడిటేషన్లో నాకే పూచి లేదు, అదే నడిపి చేస్తుంది మెడిటేషన్. ఈ ప్రాక్టీస్ ఓ మహాత్ముడు ఏదో ఒక శర్మన్ అంట, అంటే అనుగ్రహ భాషణ ఉంటారు నాకు తెలుగులో, ఏదో మహాత్ముడు ఏదో సందేశం ఇవ్వడానికి వచ్చాడు మైత్రీకి వచ్చాడు. మైత్రీకి వచ్చాడు సరిగ్గా అదే టైంలో ఈ పక్కన కిటికీ ఉందా తెరిచింది. ఆ కిటికీ మీద ఓ పక్షి వాలి దాన్ని అది చూశాడు. చూసి ఈయన వెళ్ళి సందేశాన్ని కూడా ఆపేశాడు. అలా ఫుల్ అటెన్షన్తో ఆ పక్షి చేసి చూస్తూ, చూసి పూర్తిగా తల చూడకపోయినా కొద్దిగా చూస్తూ అలా ఫుల్ అటెన్షన్తో ఉండిపోయాడు. ఇంతట్లోకి ఆ పక్షి కు 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 అంటూ 4 సార్లు కూసింది. అది ఫుల్ అటెన్షన్తో విన్నాడు. ఆ కొద్దిసేపు ఉంది, ఫుల్ అటెన్షన్తో చూశాడు ఆ పక్షి ఏది తక్కపోయింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈరోజు ఆధ్యాత్మిక సందేశం పూర్తయింది, ఇంటికి వెళ్ళిన అని వెళ్ళిపోయాడు. అదే సందేశం ఆ రోజు, అదే సందేశం. ఇలాంటి పాయింట్
కాదండి, మీరు అనుగ్రహ భాషణం ఇదే అనుగ్రహ భాషణం, ఇంకా వేరే అనుగ్రహ భాషణం ఏం లేదు. ఇప్పుడు ఇన్ని అనుగ్రహ భాషణాలు విన్నారు, ఏమైతే చేశారు కాబట్టి ఇది మౌనం. మీరు మౌనాన్ని బాగా అభ్యాసం చేయాలి. మీరు దానికి కొన్ని ప్రీ కండిషన్స్ ఉంటాయి. ఒకటి, మీరు ఇతరులతో కలహించడం మానేయాలి. వాళ్ళు కలహిద్దామనుకున్నా కూడా ఒక దండం పెట్టి మౌనంగా ఉండిపోవాలి. మౌనం. ఇతరుల మీద కంప్లైంట్ చేయడం మానేయాలి. కంప్లైంట్ చేద్దాం అనిపించినప్పుడల్లా మౌనం గుర్తు చేసుకోవాలి. పని మనిషి ఏదో సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, ఏం చేయాలి? పరిస్థితులు ఎదురొస్తారా కా మౌనంగా ఉంటారా? మౌనంగా ఉండాలి. పని మనిషిని చేయ పెట్టుకుంటే గ్యాస్ సిలిండర్ పూర్తిగా కట్టకుండా వెళ్ళిపోతే మనకు గ్యాస్ వాసన తీసి వెళ్ళి మనం కట్టేసుకోవాలి. చెప్తున్నారు ఎందుకంటే పని మనిషి సరిగ్గా చేయడం అది అత్యవసరం కాదు, అత్యవసరం కాదు. ఎందుకంటే సంసారంగా ఇలా ఉన్నాను చూస్తుంది, అలా ఉన్నాను, ఏదైనా అలాపం వచ్చేవే దాంట్లో వెళ్ళిపోతారు. యూ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యువర్ మౌనం ఫర్ ఎనీ రీజన్. ఫర్ ఎనీ రీజన్ యూ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యువర్ రీజన్ యువర్ మౌనం. మీరు ఒక్క సందర్భంలో డిస్టర్బ్ చేయడానికి మీకు పర్మిషన్ ఉంది. ఏమిటి ఆ పర్మిషను? ఏది స్వామీజీ తెలుగులో ఏదో రాశాడు, ఏం రాశాడో చూద్దాం అని మీకు అనిపించింది అనుకోండి, ఎస్ యూ గో అహెడ్ అండ్ డిస్టర్బ్ యువర్ మౌనం. లేకపోతే వివేకానంద ఏం చెప్పాడో చూద్దామని మీకు పుస్తకం అనిపించింది అనుకోండి, డిస్టర్బ్. భగవాన్ హనుమహర్షి ఏం చెప్పారో తెలియాలని మీకు అనిపించింది అనుకోండి, డ్రాప్ మౌనం. అలాగా యోగ్యమైన దాని కొరకు మౌనాన్ని విడిచిపెట్టాలి తప్ప వాటితో ఏదో మాట్లాడాలనిపించింది అనుకోండి, డోంట్ డ్రాప్ మౌనం. మీకు ఫోన్ వచ్చింది అనుకోండి, డ్రాప్ మౌనం, ఆన్సర్ ది ఫోన్. మీకు ఫోన్ చేయాలని అనిపించింది అనుకోండి, డ్రాప్ ఫోన్, కీప్ మౌనం. ఎందుకు మీరు ఫోన్ చేస్తూ ఉండడం అవసరం కాదు. ఎదరవాడు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఒక ప్రేమతోటి ఒక ఆదరభావంతో మీకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏదో తెలుసుకుంటే వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి ధర్మం ఒకటి ఉన్నది కనుక మౌనాన్ని నిద్రపెట్టి ఫోన్ ఎత్తి సమాధానం చెప్పాలి. మీ తరఫు నుంచి మీరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎదరవాళ్ళకి హితమును చేయుట కొరకై, హితము ఎదరవాళ్ళకి ఏదో ఒక మంచి చేసే సందర్భం ఉంది అప్పుడు కూడా మౌనం అనుకోగలుగుతారు. అప్పుడు ఏం చేయాలి? ఫోన్ ఆన్ చేసి ఎదరవాళ్ళతో మాట్లాడేసి అప్పుడు మళ్ళీ మౌనం. సో ఈ విధంగా ఆ మౌనాన్ని ఒక మహా ఔషధముగా, అది ఒక మహామౌనం, అది అమృతము. ఏకాంత వాసము మౌనము అమృతం. దాన్ని ఆ విధంగా సేవించాలి. తచ్చ నిర్విద్య అంటే దానిని కూడా నిశ్శేషంగా, అంటే మౌనంలో వీడు ఫిక్స్ అయిపోవాలి. మౌనం వాడి స్వరూపం అయిపోవాలి అది కూడా. కానీ మీరు గమనించారో లేదో, అలాగే మౌనంలో ప్రతిష్ఠితుడైన వాడు చక్కగా మాట్లాడతాడు. మీరు అది మర్చిపోకూడదు. వాడు మాట్లాడాడని మీరు అనుకోకండి. అలాగా మౌనంగా ఉంటాడు, ఏదో వాణి సూత్రాల్లో ఉన్నారు, మౌనంగా ఉంటాడు. కానీ వాళ్ళు తప్పు చెప్తే మాత్రం చెప్తారు. అంటే వాళ్ళు విద్యార్థులైతేనే విద్యార్థులు కాకుండా ఉంటే ఏమీ చెప్పక్కర్లేదు. వాళ్ళు యువతులైన విద్యార్థులు అయినప్పుడు వాళ్ళకి చెప్పాలి, చెప్పకపోతే వాళ్ళకి ఎప్పుడు తెలుసుకుంటే. మొన్న నా దగ్గరికి ఒక అమ్మగారు వచ్చారు, అమ్మ మీ ఏమో పడలో ఏదో చెప్పి పేరు ఏమిటని అడిగాను. వసుధా అని చెప్పారు. అమ్మ మీది వసుధాయా వసుధయా? ఎందుకంటే అర్థం వేరు రెండింటిది. అంటే అప్పుడు అలా ఉంది వసుధ, మరి అలా చెప్పండి వసుధ అంటారు. అంటే సరే ఈ బయట వసుధ అనే అలా చెప్తూ ఉంటుంది. ఈ బయట మీ పేరు వసుధ కాదు వసుధ. సో తర్వాత అవి ఎందుకు వచ్చారో తర్వాత బుద్ధి ఇది అది నాకు చెప్పాలనిపించింది. అది చెప్పకపోతే మౌనంగా ఉన్నాననుకోండి, ఆవిడకి నేర్చుకునే అవకాశం ఎందుకు వస్తుంది? ఆవిడ మన దగ్గరికి వచ్చినందుకు యూ షుడ్ గెట్ ద బ్లెస్సింగ్. అంత నేను చెప్పాను, మీకు బంగారం లాంటి పేరు పెట్టాను మీ తల్లిదండ్రులు, దాన్ని మీరు పవిత్రంగా భద్రంగా అట్టి పెట్టండి, దాన్ని డిస్టర్బ్ చేయకండి. ఇంకోసారి అరండి మీ పేరేమి బోసు కీ పెట్టాలి. అలా మాట్లాడుతున్నాను.
మాట్లాడాం కదా అని మౌనం కాదని అనుకుంటుంది. కాబట్టి మౌనం అన్నది అది దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అనాత్మ ప్రత్యయ తిరస్కారానికి అది పర్యవసాన ఫలం. అంతేగాని మీరు బలవంతంగా నిత్యం దిద్దుకున్నటువంటి ఒక డిసిప్లిన్ కాదు అది. బలవంతంగా నిత్యం దిద్దుకున్న మౌనం వల్ల ఎంత ఉపకారం ఉంటుందో నేను చెప్పలేను. ఐ నాట్ షూర్. ఉంటుంది ఒకరు మౌనీ బాబా అని ఉంటారు, ఆయన 10 ఏళ్ళు మాట్లాడు అంటే 10 సంవత్సరాలు ఆయన పెద్ద సంసారం తప్పిందన్నమాట. అది ఏం తక్కువ విషయం కాదు, గొప్ప తపస్సు. కానీ ఈజ్ దట్ ది మౌనం దట్ ఐ డోంట్ నో, ఐ డోంట్ నో. ఆయన శ్రవణమన్మాలు చేసిన వాడైతే పర్వాలి, శ్రవణమన్మాలు చేసిన వాడు కాకపోతే ఆయన మౌనము దానికి కొంత లోటు ఉన్నదన్నమాట ఖాయం. కానీ ఇంకొకడు ఉంటాడు, వాడు మాట్లాడతాడు సందర్భానుసారంగా, వాడు మౌనంలో లేడు అని మాత్రం అనుకుంటాడు. కాబట్టి మౌనము అనేది ఒక బలాత్కారంగా ఎత్తికి పెట్టుకున్నటువంటి ఒక ఎన్ఫోర్స్డ్ డిసిప్లిన్గా పెట్టుకోవాలి. మేక్ ఇట్ స్పాంటేనియస్ అండ్ న్యాచురల్ అంటే ఏంటి, అనాత్మ ప్రత్యయాన్ని తిరస్కరించుట, అవసరమైనప్పుడు యథోచితముగా మాట్లాడుట, ఇతరులకు హితము ఉన్నప్పుడు తప్పక మాట్లాడాలి. ఇతరులకు హితము ఉండి మాట్లాడకపోతే దోషం కూడా. ఇతరులకు ఏదైనా కొంత ఉపకారం ఉన్నప్పుడు మనం తప్పకుండా వాళ్ళు ఒకవేళ మన ఎడల అనుచితమైన ప్రవర్తన చూపించిన సందర్భాలలో కూడా వాళ్ళకి హితం ఉన్నప్పుడు ఆ మాట చెప్పేసి ఆ తర్వాత ఇంత మౌనంగా ఉంటాడు. కాబట్టి ఆ మౌనాన్ని అంత ప్రేమగా దాన్ని అర్థం చేసుకుని దాన్ని కూడా నిశ్శేషంగా మనం అనుష్ఠిస్తే అప్పుడు ఏమవుతుంది, మంత్రం చూసుకున్నప్పుడు ఏమవుతుంది, మంత్రం ఎందుకంటే భాష్యకారులు మంత్రం వ్యాఖ్యానం చేస్తున్నారు, చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏముంది, మౌనంచ నిర్విద్య, తర్వాత ఏముంది మంత్రంలో, అథ బ్రాహ్మణ ఉంది కదా, అథ బ్రాహ్మణ అంటే అప్పుడు బ్రాహ్మణుడు అవుతాడు. భాష్యం చూడండి, అథ బ్రాహ్మణ భవతి, భవతి ఉంది, కొంచెం ముందుకు వెళ్తే ఉంది కానీ అప్పుడు వాడు బ్రాహ్మణుడు అవుతాడు. అదేమిటండి, వాడు బ్రాహ్మణుడు అవడం ఏంటి, వాడు బ్రాహ్మణుడు ఇంట్లోనే పుట్టాడు, అప్పుడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు, అప్పుడు బ్రాహ్మణుడే, వాడు ఎప్పుడు బ్రాహ్మణుడే అని ఒక పూర్వపక్షం ఉండొచ్చు. ఇంకో పూర్వపక్షం, వాడు బ్రాహ్మణుడు అవడం ఏంటండి, వాడు రెడ్డి రెడ్డి అబ్బాయి అని ఇంకో పూర్వపక్షం. రెండు పూర్వపక్షాలని కూడా తిరస్కరించి ఇప్పుడు అసలైన అర్థం ఏంటంటే అప్పుడు కృతకృత్యుడు అవుతాడు. బ్రాహ్మణ శబ్దానికి అర్థం ఏంటి, కృతకృత్యో భవతి. అప్పుడు బ్రాహ్మణుడు అవుతాడు అంటే కృతకృత్యో భవతి, అప్పుడు కృతకృత్యుడు అవుతాడు. దీని మీద సురేశ్వరరాజు ఈ మాటలన్నీ కూడా పైకి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనము శంకరుడు సురేశ్వరుడు వాళ్ళు ఎంతటి విశాల హృదయంతో వాళ్ళు మాట్లాడేదో మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏమనిపిస్తుందంటే వాళ్ళు కూడా ఏదైనా కొంత సెక్టేరియన్ దృష్టిని కలిగి ఉన్నారు అనే భ్రమ కలిగే అవకాశం ఉంది. లోకంలో ఎలా ఉంటుందంటే శంకరాచార్యం చెప్పారు అనుకుంటాం, మన లోకల్ శంకరాచార్యులు ఉంటాం కదా ఆయన చెప్పారు అనుకుంటాం, ఆది శంకర్లు ఏం చెప్పారు, సురేశ్వరుడు అథ బ్రాహ్మణ అనే దానికి తాత్పర్యం చెప్పారు. అథ బ్రాహ్మణ ఇత్యాది వాక్యస్య తాత్పర్యం ఆహు వార్తికే. బృహదారణ్యక వార్తికం, బృహదారణ్యక వార్తికం అంటే ఇంకొకటి చాలా పెద్దది. దాంట్లో ఆయన ఏమంటారంటే అథ బ్రాహ్మణ ఇత్యుక్త్వా ఫలావస్థ అస్య భణ్యతే. ఈ మౌనం యొక్క ఫలావస్థని చెప్పారు. ఏమిటా ఫలావస్థ, అథ బ్రాహ్మణ భేద సంసర్గహీనోర్థ స్వమహిమ్ని వ్యవస్థిత. భేదమును తిరస్కరించి, భేదము అంగీకారం కాదు, భేదమును తిరస్కరించి. నేను శృంగేరి శంకరాచార్యుల భాషను ఏదో విన్నా,
శృంగేరి పండితులు ఆయన మహానుభావం భారతీతీర్థ అంటే ఆయనకి ఆయన శాస్త్రాలు ఆయనలో మూర్తి భవిస్తాయి. అంత పండితులు ఇంకొకరు లేడు. ఆయన ఏమని చెప్తున్నారంటే చూడండి, శివుడని విష్ణువని భేదం పెట్టుకుంటున్నారు తప్పు అని చెప్తూ ఆ టాపిక్ మీద చెప్తూ శివుడు విష్ణువు ఇంకా కలిపారు, గణపతి దుర్గా అయ్యప్ప ఇవన్నీ ఒకటే తత్వము అని ఆయన ఏం చేశారు, ఒక స్త్రీ శబ్దాన్ని కూడా పెట్టారు దుర్గా, ఒక మోడర్న్ శబ్దం కూడా పెట్టారు అయ్యప్ప. తర్వాత విఘ్నేశ్వరుడు అంటే కేవలం విఘ్నాలు వచ్చినప్పుడు కొనుస్తాం, ఇంక మిగతా కూడా ఆయనతో సంబంధం లేదనే పద్ధతిలో ఉంటారు జనులు, అది కూడా పెట్టారు. శివుణ్ణి విష్ణువుని పెట్టారు. ఇవన్నీ ఒకటే తత్వము. వీటికి ఐదు ఇలాంటివి ఇంకో మీరు కొనుక్కోండి. వీటిల్లో మీరు భేద దృష్టి చూపించారంటే మీకు ఏమీ తెలియలేదని అర్థము, మీరు అజ్ఞానంలో ఉన్నారు అని చెప్తున్నాను. ఎంత బాగా చెప్పారు. కాబట్టి నేను చాలాసార్లు చెప్తూ ఉంటా ఈ మాట, దేవాలయానికి వెళ్ళినప్పుడు మీకు అన్ని వేరువేరుగా అనిపిస్తాయి, వేరువేరు కాదు, యూ షుడ్ నో దాట్. ఇప్పుడు మీరు శ్రీకృష్ణుడికి నమస్కారం చేశారనుకోండి, విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయలేదు అని మీరు అనుకుంటే యు ఆర్ ఏ సూపర్స్టిషియస్ పర్సన్ అవుతారు. శ్రీకృష్ణుడికి నమస్కారం చేశాక ఇంక విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయకపోవడం ఏమిటి, చేశారు ఇంక్లూడెడ్ ఇన్ దాట్. ఎనివే, అటువంటి భేదదృష్టి లేకుండా స్వమహిమ్ని వ్యవస్థిత తన యొక్క చైతన్య చైతన్యము, స్వమహిమ అంటే చైతన్యమే, ఆత్మ చైతన్యములను నిలిచి ఉంటాడు. అటువంటి వాడు సాక్షాత్ ఆదిత్య రూపోథ బ్రహ్మ, అతను సాక్షాత్ ఆదిత్య మండలాంతర్గతమైన పరబ్రహ్మ లాంటి వాడు, వీడు అలాంటి వాడే. అటువంటి వాడిని బ్రాహ్మణ ఉచ్యతే, వాడికి బ్రాహ్మణ అని పేరు. అయితే మరి బ్రాహ్మణులు ఇంట్లో పుట్టినవాడి మాట ఏమిటి, అది వస్తాం తీసుకమే. కాబట్టి ఎందుకంటే దాన్ని కూడా తిరస్కరించడం అన్న అభిప్రాయం లేదు. బ్రాహ్మణులు ఇంట్లో పుట్టాడంటే అదొక లోకంలో ఒక సమాచారం ఉంది కదా, దాన్ని కూడా యూ గివ్ ఏ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్ ఆల్సో, సో దట్ దట్ ఈజ్ ఆల్సో కొంచెం ప్లేస్. ఇమాం అవస్థాను సంప్రాప్య సర్వో బ్రాహ్మణ ఉచ్యతే. ఈ అవస్థ అంటే శ్రవణమననముల తరువాత మౌనము అనే అవస్థను పొందిన ప్రతివాడు బ్రాహ్మణుడు అనబడుతుంది. సర్వ బ్రాహ్మణ ఉచ్యతే. అయితే మరి బ్రాహ్మణ్యం గౌణమన్యత్ర, అన్యత్ర అంటే వాడు శ్రవణమననాలు లేవండి, మౌనము అలాంటివి ఏం లేవు, శాస్త్రం చదువుకున్నవాడు కాదు, ఏదో చేస్తూ ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, కానీ బ్రాహ్మణుడు అని ఒక ప్రసిద్ధి కలదు. దాని మాట ఏమిటి అంటే గౌణం, ముఖ్యార్థం కాదు గౌణార్థము. గౌణానికి దృష్టాంతం ఏమిటో చూసినండి, సింహో మానవక, అది శంకరుడు దృష్టాంతమే. గౌణం అంటే దృష్టాంతం, సింహో మానవక. మానవక అంటే బ్రహ్మచారి సింహం, ఈ బ్రహ్మచారి సింహము అంటే అక్కడ సింహం అంటే జూ నుండి మీద పడి కొడుకు తింటాడనా కాదు, సింహానికి ఉండే ఏవో ఒకటి రెండు గుణాలు వీడికి ఉంటాయి. బ్రాహ్మణ అంటే ఆ బ్రాహ్మణ అది గౌణం, ముఖ్యార్థం కాదు దాన్ని, దాన్ని గౌణంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏదో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణుడు అని అంటున్నారు. ఆ సందర్భం మీకు నచ్చితే మీరు అనుకోవచ్చు, నేను తప్పేం కాదు. ఆ సందర్భం అంత బాగోలేదనిపిస్తే మానేస్తే సరిపోతుంది. ఒక ఆయన ఉండేవారు, ఆయన చెప్పేవారు మా నాన్నగారు బ్రాహ్మణంలో నేను కాదు చెప్పేవారు, కాబట్టి అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన్ని బ్రాహ్మణుడు అనడానికి హేతు ఏమిటి అంటే శంకరుడు చెప్తున్నారు, బ్రహ్మైవ సర్వమితి ప్రత్యయ ఉపజాయతే. ఇక్కడ టీకాకారులు ఎస్య అని పెట్టారు, ఎస్య యాడ్ చేసుకోమన్నారు, ఎస్య సహ బ్రాహ్మణ. ఇక్కడ ఎస్య పెడితే మీకు రెండు వాక్యాలు కలిసిపోతాయి. టీకాకారులు యాడ్ చేశారు విష్ణుదేవాల దగ్గర టిప్పండి, చాలా విలువైన టిప్పండి. సో నేను మీకు కొన్ని పుస్తకం ఎదుర్కొన్నా పెట్టి పాఠం చెప్పేస్తుంటే ఎన్నెన్ని మంచి విషయాలు నేను తెలియకుండా దొరికేస్తాయంటే ఆ పుస్తకంలో కలబడుతూ ఉంటాయి నాకు. అవన్నీ తెలుగు పుస్తకంలో పెట్టే ప్రయత్నం చేశాను వీలైనంత వరకు. ఎనివే, ఎవడైతే ఎవని ఎవనికైతే ఈ సర్వము పరబ్రహ్మయే అనే
జ్ఞానము ఉదయించును. ఈ సర్వము పరబ్రహ్మయే. ఇప్పుడు సమదుఃఖ సుఖాలతో నేను నిన్న బాధ చెప్తూ ఉన్నాను. ఈ వేడి మనకు అనుభవానికి వస్తుంది. ఈ వేడి ఆ ఈశ్వరుని యొక్క స్పర్శ ఇది కదా. సూర్యకిరణము అంటే మరి ఈశ్వరుడే కదా. కాబట్టి ఈ వేడి ఈశ్వరుని యొక్క స్పర్శ. వేడిని అనుభవిస్తున్నాను అంటే ఈశ్వరుని యొక్క స్పర్శను అనుభవిస్తున్నాను. చలిని అనుభవిస్తున్నాను అంటే ఈశ్వరుని యొక్క స్పర్శను, చలిరూపం ఇంకో రకమైన స్పర్శను అనుభవిస్తున్నాను. వంకాయ కూర వంకాయ కారం పెట్టి మంచి మధురంగా మంచి రుచిగా ఉన్న కూర తింటున్నాము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం అనుభవిస్తున్నాం. కొంచెం కాకరకాయ కూర చేయటానికి చాలా తెలివితేటలు, కళ, అదొక కళ. కాకరకాయ కూర చేయడం అంటే వంకాయ కూర చేసినట్టుగా కాకరకాయ కూర చేస్తే చాలా కష్టపడి తినాల్సి ఉంటుంది. వంకాయ కూర చేసినట్టు చేయకూడదు. దానికి ముందు పైన ఆ కాకరకాయకి పైన బొమ్మ పనసకాయ ఉన్నట్టుగా ముక్కలు కింద ఉంటాయి. వాటిని అన్నింటినీ యూ హెవ్ టు ఫస్ట్ నాక్ ఆఫ్. ఎందుకంటే వాటిల్లో చేయడం చాలా ఉంటుంది. వాటిని నాక్ ఆఫ్ చేసేయాలి. చేసేసి ఉప్పు నీళ్ళలో కడగాలి. తర్వాత కోసి లోపల నుంచి కొన్ని ఐటమ్స్ని మీరు ఇవ్వగలరు. ఇలాగేదో ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు అది చేస్తే అది రుచిగా ఉంటుంది. అంతేకాని వాళ్ళు ఒక ఎక్కువ వచ్చినట్టుగా కోసి నిన్ను కూడా చేసి ఇలా ఇలా చేసి వండించారనుకోండి. కానీ అది కూడా ఈశ్వర ప్రసాదమే అని నోట్లో వేసేసుకుని ఇంకేయడం. సో ఈ విధంగా సూర్యుడు, చంద్రుడు, సర్వం బ్రహ్మ. ఇంకా దేవాలయానికి వెళ్ళారనుకోండి, కృష్ణుడు, దుర్గ. ఈ భేద దృష్టి అది ఎందుకు ఉపయోగించి భేద దృష్టి కాదు. అంచేతనా ఎవడైనా నీకు ఈ మధ్యన అనారోగ్యంగా ఉందా, అయితే నువ్వు కుజుడిని పూజించు అంటాడు. అంటే వీడంటాడు కాదండి, నేను శ్రీకృష్ణుని పూజిస్తున్నానంటే శ్రీకృష్ణుని పూజిస్తే పని అవ్వదు, కుజుడిని పూజించి అని చెప్తాడు. అదంతా కూడా దాన్ని వింటే చూస్తే చాలా దుఃఖం కలుగుతుంది. శ్రీకృష్ణుని పూజించేవాడిని కుజుడిని పూజించమంటే, కుజుడు అంటే నాకేం అభ్యంతరమే లేదు. శ్రీకృష్ణుడు పూజిస్తున్నాడు, రామనామాన్ని జపిస్తున్నాడు, లేకపోతే రాముడిని లేకపోతే శివుడికి అభిషేకం చేస్తున్నాడు. వాడు ఇంకా ఏమి చేయక్కర్లేదు. ఒప్పుకుంటే ఇంకోసారి శివ రుద్రాభిషేకమే చేయడం. ఏదో ఇంట్లో ఏదో పెట్టుకుని అభిషేకం చేస్తున్నాడు అనుకోండి, ఏదో ఈ మధ్యన అంతా కలిసి రావట్లేదని మనసు గడిగా ఉంది, వెళ్ళి ఇంకోసారి వాడు అభిషేకం చేయి. నేను అలాగే సలహా ఏదో కొంచెం జీవితంలో ఒళ్ళు వస్తున్నాయంటే నీకు నమ్మకం వచ్చినా అది వచ్చు అభిషేకం చేయి. ఎందుకో అభిషేకం ఇంకేమక్కర్లేదండి. రుద్రాభిషేకం అన్నింటికీ అదే పరిష్కారం. ఏది కామ్యకర్మ కావాలన్నప్పుడు కూడా, లేదా ఏదైనా ఒక భయాది సమస్యలు ఉన్నప్పుడు కూడా అదే పరిష్కారం. మీరు ఇంకా అలాగే ప్రతిదానికి అలా ఉంటుందో అంటే అది భేద దృష్టి పెరిగిపోతుంది. మంచిది కాదు. బ్రహ్మైవ సర్వం, సర్వము బ్రహ్మయే. మీరు దేవాలయంలో సర్వం బ్రహ్మ అనుకోలేకపోతే రోడ్డు మీద వచ్చి చెట్టు, చేమ, పక్షి, పశువు, మనిషి అంతా బ్రహ్మను అనుకోగలుగుతారా? అనుకోలేదు. బట్ ఫైనల్గా అలా అనుకోవాల్సి ఉంది. అది కూడా ఈశ్వరుడే. సహా బ్రాహ్మణ, అటువంటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఏమిటండి? వయ్యు కాల్హిం బ్రాహ్మణ కృతకృత్య అతో బ్రాహ్మణ. కృతకృత్యుడు కనుక బ్రాహ్మణుడు. అంటే చేయాల్సిందేనో చేసేసాడు. ఏమిటి చేయాల్సింది? సర్వం బ్రహ్మ అని తెలియదురా, అది చేయాల్సింది. మనిషి అయి పుట్టినందుకు అది చేయాలి, ఆ పని చేసేసాడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మస్వరూపుడే ఉన్నాడు కనుకనే బ్రాహ్మణ. బ్రాహ్మణ్యస్య ఉత్త ప్రత్యయూపత్వాత తాదృ బ్రాహ్మణ ఉత్త ప్రత్యో భవతి ఇది యోజన. సరే, ఇప్పుడు ఇంకా శంకరులు నేను అదే మాటనే ఆయన అంటున్నారు. మీరు అవతారికి దేనికి అవతారిక అంటే ఒకసారి మంత్రం ఉందా, మంత్రానికి అవతారిక. సబ్రాహ్మణ మంత్రం ఓ ప్రశ్న వేశారు. ఏమంటే ఆ బ్రాహ్మణుడు దేనితో ఉంటాడు, దేనితో ఉంటాడు అంటే ఏం చేస్తూ ఉంటాడని ప్రశ్న. ఇది గీతలో కూడా వచ్చింది. హత్వాపి స ఇమాన్ లోకాన్
నైవ కించిత్ కరోతి సహ. లేకపోతే సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే అని ఆరో అధ్యాయంలో ఆ యోగి ఎలా ఉన్నా కూడా నాయందే ఉన్నాడు. ఎలా ఉన్నా కూడా అంటే అంటే లోకంలో ఒక దృష్టి ఉంటుంది, దండం పట్టుకోవాలి. వాడు దండం పట్టుకున్నా నాయందే ఉన్నాడు, దండం పట్టుకోకుండా నాయందే ఉన్నాడు. కషాయం కట్టుకోవాలి, కషాయం కట్టుకున్నా నాయందే ఉన్నాడు, కషాయం కట్టుకోకపోయినా నాయందే ఉన్నాడు. ఉల్లిపాయ తినకూడదు, పెసరట్ మీద కొంచెం ఉల్లిపాయ వేసిన పెసరట్టు తిన్నప్పుడు నాయందే ఉన్నాడు, తినకున్నా నాయందే ఉన్నాడు. అంటే జ్ఞానం ఉల్లిపాయకే ఇక్కడి నుంచి చేపలో ఉంది కలుసుకోండి, హింసం అడిగి హింసం ఉండదు. అంటే శిష్యులు ఉల్లిపాయ తెలుగు శిష్యులు వాళ్ళకి ఆ సందర్భంలో అదే కలుపు. కానీ జ్ఞాని దగ్గర అది అదేంటండి, ఉల్లిపాయ తింటున్నాడు దగ్గర మీరు మహాత్ముడి గురించి అనుకుంటే ఇప్పుడు రమణ భగవాన్ ఆయన ఏంటంటే ఈయన చేప కోరుతున్నాడు, మా ఒకే కోరుతున్నాడు, ఉల్లిపాయలు కూర్చుని తింటున్నాడు, అది మీరు రమణ భగవాన్ గురించి నెగిటివ్గా అనుకుంటే దాని మీరు ఇవ్వాలి మిస్సింది హోమం. అది చెప్తున్నా శ్రీకృష్ణుడు చెప్తున్న దాన్ని ఉపనిషత్తు తనదైన భాషలో చెప్తారు. శ్రీకృష్ణుడు ఏమన్నా సర్వథా వర్తమానమే ఇక్కడే ఉంటున్నారు. ప్రశ్న వేశారు ఈ బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞాని కేనస్యా, కేన అంటే తృతీయ అంటే కారణము, ఏ రకమైన వ్యాపారములతో ఉంటుంది అంటే దానికి సమాధానం చెప్తున్నారు ఏనస్యాప్తేనా మంత్రం. ఆయన ఏ విధమైన వ్యాపారంతో ఉంటే అదే విధమైన వ్యాపారంతో ఉంటాడు అని తమ, ఏ వ్యాపారంతో ఉంటే ఆ వ్యాపారంతోనే ఉంటాడు, డజన్ మ్యాటర్. కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఒక గృహిణి దగ్గర నాకు జ్ఞానాన్ని ఉపదేశించమని కోరాడు. ఆమె జ్ఞాని, జ్ఞానవంతురాలు అంటే ఆమె లెటర్ పెట్టి నాకు జ్ఞానాన్ని ఉపదేశించమ్మా అని కోరాడు. కొడితే ఆయన ఉన్నాడు ఆ ముందు నాకు కలిగేవాడు వర్తించాడు, ఆయన సేవలు చేయాలి, నాకు ఇక్కడ కూర్చుని నీకు పాట చెప్పే సందర్భం నాకు లేదు అని ఆవిడ అడుగుతుంది. ఆవిడ మనసులో ఇంకో భావం కూడా ఉంది, ఎందుకంటే ఆవిడ ఏమంటుంటుందంటే విజయహరణంలో ధర్మం వ్యాధి పెద్దగా ఉన్నాడు ఆయన కోరుకున్నాం, అంటే ధర్మం వ్యాధి పేరు కొట్టుకుని వెళ్తాడు విజయహరణం. ఎందుకంటే వాళ్ళు చూపిస్తారు మాంసపు కొట్టులో ఉంటాడు, మాంసపు కొట్టు వెళ్తాడు చూడగానే మనస్సుకి క్లేశం అనిపిస్తుంది. మహాభారతం చదవచ్చు, ధర్మవ్యాధోపాఖ్యానం అని ఆది పర్వంలో ఉంది పెద్దది, ఎందుకంటే ధర్మవ్యాధం ఉపదేశంతో ఉంటాడు. సో నేను చదివా చాలా ఎగ్జాంపుల్గా ఉంటుంది. ఎనివే సో అడుగుతాడు ముందు కొంచెం మనస్సు కష్టపడిపోతాడు, నేను సద్బ్రాహ్మణుని తపస్సు చేసిన వాడిని సన్యాసిని, నేను ఈ మాంసం కొట్టులో ఉన్నాను ఇతను 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 నాకేం ఉపదేశిస్తానని ముందు కష్టపడుతున్నాను. కానీ ఆ అమ్మ చెప్పిన ఆమె మీద గురి ఆమె చెప్పిందంటే అది నీవు ఆమె వృత్తినే చెప్పదు అని ఆ దృష్టి, అంటే నేను తక్కువ కులం వాడమో లేకపోతే వాడు చేస్తున్న పని మీద ఒక ఏహ్య భావమో ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో దీన్ని అంతనే ఓవర్కమ్ చేసి అనాత్మ ప్రత్యయ తిరస్కారంలాగా ఇవన్నీ తిరస్కరించి వెళ్ళి దండం పెడతాడు. దండం పెడితే ఆయన ఇలా చూస్తాడు క్యా బాధ అంటాడు ధర్మదేవుడు, అంటే ఆ అమ్మ పంపించిందంటాడు. అయితే అక్కడే వెయిట్ చేయడం వెళ్ళిపోమ్మా, అమ్మ పంపించిందంటే ఆ అమ్మ ఎవరో తెలుసాయండి, అక్కడ వెయిట్ చేయండి అంటారు. చూడు ఒక గంట టైం పడుతుంది, ఇప్పుడు ఈ వ్యాపారం చూస్తే ఒక గంట టైం పడుతుంది, ఆ అన్ను కూర్చోపో వెళ్ళకుండా గంట ఇవ్వడంలో చేతిలో పంపుని వచ్చి ప్రారంభిస్తాడు. ఎవరి ఆవిడ పంపించిందా ఎందుకు నా దగ్గర ఎందుకు పంపించింది అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం పంపించింది. సరే అయితే కూర్చోండి అని ఉపదేశిస్తాను. ఇప్పుడు చెప్పలేదు బ్రహ్మవేత్త ఎలా ఉంటాడు, కేన సత్ ఏమ సత్ ఇంకో కథ ఉంది మహాభారతం జాజని ఉపాఖ్యానము, ఇది కూడా మీరు చదవచ్చు. కులాధారుడు జాజని, జాజనిలో ఋషి ఉంటాడు, ఆయనకు ఆత్మస్వరూపం తెలియదు, ఉంటే తపస్సు చేయడం ఉపవాసాలు చేయడం వ్రతాలు చేయడం హోమాలు చేయడం కానీ ఆత్మస్వరూపం తెలియదు జాజని.
ఇప్పుడు మహాత్ములు వెళ్ళి కాలు కొట్టుకుంటాడు, నాకు మీరు ఆత్మస్వరూపాన్ని బోధించండి. ఏం కాదు నీకు బోధించడం, ఆ ఫలానా ఊరు తులాధారులు అని ఒక మహాత్ములు ఉన్నాడు, ఆయన ఏం బాగుంటాడు, ఈయన వెళ్ళి వెతుకుంటాడు తులాధారులు. వెళ్తే ఈ తులాధారులు ఏమిటో చూసిన ఆయన వ్యాపారి వర్తకు తులా ఒకటి పెట్టుకుని చింతపండు బేదం మినప్పప్పు కందిపప్పు మిరపకాయలు ఇవి అమ్ముతున్నాం, అది ఆయన తులాధారు. వెళ్ళి దండం పెడతారు, ఏమిటి ఏం కావాలి, మిరప కావాలా చింతపండు కావాలా అని అమ్ముతుంది. ఆత్మజ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం ఏమిటా అంటే నన్ను ఆయన జాతిని ఆయన ఆయన ఎవరో చెప్పారు మీరు ఎక్కడికి పోతే ఓహో అలాగా ఇక్కడ కూర్చోండి, ఈ కట్టేసేటట్టు టైం ఉంటున్నామో నువ్వు వెయిట్ చేయి, వెయిట్ చేసి మళ్ళీ పూజిస్తుంది తులాధారం యొక్క ఉపదేశం. కాబట్టి బ్రహ్మవేత్త ఏమస్య కేవస్య ఏవస్యాత్ ఏమంటే రమణ మహర్షి సన్యాసం తీసుకున్నారు. నిసర్గదత్త మహారాజు ఏం చేసేవాడు, ఆయన పాన్ షాపు నడిపించేవాడు. నిసర్గదత్త పాన్ షాపు నడిపించేవాడు. పాన్ షాప్ అంటే సిగరెట్లు కూడా అమ్మేవారు. పాన్ షాప్ అంటే చార్మినార్ రెండు సిగరెట్లే వస్తారు. ఆ చార్మినార్ పెట్టి ఓపెన్ చేసిన రెండు సిగరెట్లు పడిపోవారు, మళ్ళీ పెట్టి ఓపెన్ చేయాలి. ఎక్కడ అగిపెట్టుందంటే వాడు ఆ తాత దగ్గర కావచ్చు చూపించారు, ఎందుకంటే వాడు కొన్నందుకు ఇది ఇన్సెంటివ్, ఇది ఫ్రీ. ఇంకోటి వచ్చి గుట్కా ప్యాకెట్ ఇవ్వబడతాడు, ఇంకోటి వచ్చి బాల్ కట్టుకుంటాడు, ఇంకోటి వచ్చి ఇంకేదో అడుగుతాడు. ఆయన చిన్న కొట్టు నేను చూసుకొని చెప్పబోయే తీర్థయాత్ర మీద వెళ్ళాను. సో అక్కడ ఆయన ఉండేవారు నిసర్గదత్త మహారాజు. ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయన ఎలా ఉంటాడంటే ఏమస్యాత్తే మధ్యాహ్నం ఇక్కడ ఉంటాడు ఇలా ఉంటాడు అనేటువంటి మాటే లేదు. ఏమ సత్ తేనా ఇప్పుడు భాష్యం చూద్దాం. అవతారిక మీరు పుస్తకంలో అవతారిక అని రాసుకుంటాను నేను. నిరూపచరితముహి తదా తస్య బ్రాహ్మణ్యం ప్రాప్తం తద ఆహా. ఇప్పుడు మీరు బ్రాహ్మణ అన్నది రెండు రకాల బ్రాహ్మణ, ఒకటి ముఖ్య బ్రాహ్మణ, రెండు గౌణ బ్రాహ్మణ. రెండు ఉపచారము అనే మాట చాలాసార్లు చెప్పారుగా, ఉపచారము అంటే అది కాని దాన్ని అది అని చెప్పుక, లైక్ సింహము కాని వాడిని సింహము అని చెప్పుక, అది ఉపచారం. ఇక్కడ బ్రాహ్మణ అనే పదం చూసారా, ఇది ఉపచారమా కాదు, మరి ఏంటిది నిరూపచరితం, ఇది ఉపచారం బ్రాహ్మణం కాదు. ఇది ఇప్పుడు ఆయన సోమయాజి అన్నారనుకోండి, సోమయాజి అంటే అంటే మీ తాతగారి పేరు పెట్టుకున్నారా, అంటే తాతగారి పేరు పెట్టుకోవడం ఏంటో నేను సోమయాగం చేశాను అంటాడు. అలాగా కాబట్టి నేను బ్రాహ్మణుణ్ణి అంటే మీరు సింహమానవకహావతి గౌణ బ్రాహ్మణులే, గౌణ బ్రాహ్మణులు కాదు యథార్థ బ్రాహ్మణులే అని ఆయన చెప్పడం, ఆయన చెప్పడం భాష్యకారులు చెప్తున్నారు. నిరూపచరితం హి తదా తస్య బ్రాహ్మణ్యం ప్రాప్తం. ఎప్పుడైతే ఆ మౌనంలో శ్రవణమన్నాలు గుర్తు చేసుకుని మౌనంలో ప్రతిష్ఠితుడై ఉంటాడో అప్పుడు అతని యొక్క బ్రాహ్మణ్యము ఆ జ్ఞాని తస్య అంటే విదుష ఆ జ్ఞాని యొక్క బ్రాహ్మణ్యము ఎటువంటి బ్రాహ్మణ్యం ఆయనకి లభించింది, గౌణ బ్రాహ్మణ్యం కాదు, ఉపచారూపమైన బ్రాహ్మణ్యం కాదు, నిరూపచరితం అంటే బ్రాహ్మణుడు కాకుండా బ్రాహ్మణుడని చెప్పుకోవడానికి కాదు, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడని చెప్పుకా ముఖ్యార్థమే స్వీకరించాలి అందుకోసమని అంటున్నారు. ఏమని సబ్రాహ్మణ కేవస్యా కృష్ణ, ఆ బ్రాహ్మణుడు అంటే ఆ బ్రహ్మవేత్త దేనితో ఉండు అని ప్రశ్న, దేనితో ఉండడం అంటే ఏమిటి, కేన చరణేన భవే, చరణము అంటే ఆచరణము, ఏ ఆచరణముతో జీవించుము ఉండును అంటే వ్యాపారం చేస్తాడా లేకపోతే ఉద్యోగం చేస్తాడా లేకపోతే భిక్ష ఎత్తుకుంటాడా ఏం చేస్తాడు ఆయన అని ప్రశ్న. ఆచరణము ఏముంటుంది దానికి రిప్లై ఏన సత్ అంటే ఏంటి, ఏన చరణేన భవేత్, ఏ ఆచరణముతో కూడి ఉండునో తేనా దానితోటే ఉండును అని అర్థం.
అంటే అర్థం ఏంటి? ఈదృశ ఏవాయం. మీరు చూడండి, ఆయన కేసు చూడండి, ఆయన ఏ ఆచరణతో ఉన్నాడు, ఆయన ఆ ఆచరణతోటే ఉన్నాడు. ఇంకంటే అంతకంట ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ లేదు. ఇది ఈవేళ పూర్తవు, ఈవేళకి పొడుగు, ఎల్లుండికి పొట్టి, కాబట్టి ఎల్లుండే చూద్దండి. ఓకే, పూర్ణమద పూర్ణమిదం పూర్ణమి పూర్ణమి.